ओम श्री हरे ओम श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं ओं सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु शावहै ओम अहं ब्रह्मास्मीति तस्मात् तत्सर्वमभवत्। సో అహం బ్రహ్మాస్మి అంటే ఏకత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవడం. మొత్తం సకల జగత్తునందు ఒకే పరమాత్మ చైతన్యము ప్రకాశిస్తూ ఉన్నది. సకల జగత్తునకు అధిష్టానము ఒకే చైతన్యం. ముఖ్యంగా నామరూపాత్మకమైన జగత్తు విషయంలో కొంత అవగాహనని శోధన బాగా చేయాల్సి ఉంటుంది. ప్రైమరీలీ నామరూపములు మిథ్య, ఆ విషయంలో చాలా స్పష్టమైన అవగాహన ఉండాలి. నెంబర్ వన్. నెంబర్ టూ, అది ఎంత ముఖ్యమో రెండవది కూడా అంతే ముఖ్యం. మీకు జగద్రూపంగా భాషించేది చైతన్యమే తప్ప జడమంటూ ఏమీ లేదు. అది చాలా ప్రధానమైన విషయం. సాధారణంగా మన సంస్కారం ఎలా ఉంటుందంటే జడమే జగద్రూపంగా భాషిస్తోంది, లేకపోతే జగత్తు జడము అనే దృష్టిలో మనం ఉంటాం. ఇప్పుడు సినిమా చూస్తున్నారనుకోండి, అక్కడ కనపడే ఆ పాత్రధారులు జడమని మీరు అనుకోరు, వాళ్ళందరూ చేతనంలోనే అనుకుంటారు. వాస్తవానికి తెర మీద చేతనమే ఉంది, అదంతా జడమే కదా. కానీ మనమేమో వాళ్ళు చేతనంలోనే అని అనుకుంటాం. అలా అనుకుంటేనే సినిమా ఉంది, లేకపోతే సినిమా లేదు. అలాగే అక్కడ ఎలా అయితే జడమునందు చేతనత్వ భ్రాంతి అంత గట్టిగా ఉంటుందో, అలాగే జగత్తు విషయం దగ్గరికి వచ్చేప్పటికీ చేతనమునందు జడత్వ భ్రాంతి ఉంటుంది. ఇప్పుడు గంగానది అంటే అది చేతనం, అది దాన్ని చేతనము కనుకునే మహర్షులు గంగా అని గంగాదేవి గంగామాత గంగా అన్నారు, చేతనము కనుకనే అన్నారు. చేతనము కాకపోతే మాత అని అంటారండి. అయితే మనం ఏం చేస్తాం, దానికి హారతులు ఇచ్చి పువ్వులు ఇవి దాంట్లో వేసి అది జడముగానే ట్రీట్ చేస్తాం తప్ప దానిని చేతనముగా దర్శించటం మనం ఎరగం. కాబట్టి జగత్తును చేతనము యొక్క వివర్తముగా దర్శించగలగాలి. గంగా అంటే ఒక నదీ రూపంగా చైతన్యమే ప్రకాశిస్తోంది, అలాగే ఒక పర్వత రూపంగా కూడా చైతన్యమే ప్రకాశిస్తోంది. ఇక దెన్ యూ కమ్ టు సకల ప్రాణులు, వాళ్ళందరి యందు కూడా దేహము ఇంద్రియములు అంతఃకరణము భిన్నముగా ఉన్నను ఒకే చైతన్యం సకల ప్రాణుల యందు ప్రకాశిస్తోంది అని ఈ అంశములను బాగా శోధన చేసి వాటిని నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీరు ఆ ఐక్యాన్ని అనుభవానికి తెచ్చుకోగలుగుతారు. యూనివర్సల్ యూనిటీ అది మీకు అనుభవానికి వస్తుంది. దాన్నే అహం బ్రహ్మాస్మి అంటారు. అహం బ్రహ్మాస్మితి తస్మాత్ తత్సర్వం అభవత్. అయితే ఏకత్వము అద్వైతము లేక ఏకత్వము అనేది గలదు కదా. ఈ కర్మకాండ ఉపాసనలు వీటి రెండు శాస్త్రి గారు బాగున్నారా, దయచేయండి. ఈ కర్మకాండ ఉపాసనాకాండ అంటే కాండంటే మొత్తం కాండంతా వీళ్ళు చదివేసేదో ఉద్ధరించారని కాదు, ఏవో కర్మలు చేస్తూ ఉంటారు. కర్మకాండలో చాలా కర్మలు ఉంటాయి, కర్మలు లెక్కలేనన్ని ఉంటాయి, దానికి ఏమీ ఒక హద్దుంటూ ఏముండదు. అలాగే ఉపాసనలు కూడా రోజురోజుకి ఓ కొత్త కొత్త ఉపాసన ఒకటి పట్టుకొస్తూ ఉంటారు, అది కూడా చాలా చిత్రంగానే ఉంటాయి, ఎప్పటికప్పుడు కొత్త వస్తూ ఉంటాయి. ఓ మహాత్ముడు ఏమన్నాడంటే, ఒక కట్టె పుల్ల తెచ్చి టేబుల్ మీద పెట్టి మీరు 1 మంత్ దాన్ని పూజ చేస్తే దెన్ ఒక కొత్త ఉపాసనకు మీరు నాంది పలికిన వాళ్ళు అవుతారు. దానికి దేవాలయం జనులు దేవాలయం కట్టి దానిని పూజించేటువంటి ఒక కల్ట్ ఒకటి నిర్మాణం అవటంలో సందేహమేమీ ఉండదు అని ఓ మహాత్ముడు అంటాడు. కాబట్టి మానవ స్వభావం ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఉపాసనలు, కర్మలు, ఉపాసనలు, ఈ సంస్కారం బాగా వంటపట్టు ఉంటుంది. వాటికి అద్వైతం ఎక్కడ కుదురుతుంది?
అంచేతనే అద్వైత నిష్ట కలిగి ఉండి మేము అద్వైత నిష్టకు సమర్పితమైన వాళ్ళము అని మీరు అనుకున్నప్పుడు మీరు కర్మల యందు ఉపాసనల యందు అంత లోతైన ప్రవేశములో ఉండలేరు. దానికి దీనికి పొంతన కుదరదు. అప్పుడు కేవలము నిత్య కర్మానుష్ఠానం మటుకే మీరు నిలబెట్టుకోగలుగుతారు. ఇఫ్ ఎట్ ఆల్ ఉపాసనలన్నీ కూడా ఆత్మరూపంగా మాత్రమే మీరు చేయగలుగుతారు తప్ప భేదపూర్వకమైన ఉపాసనలు కామ్యకర్మలను ఒకవైపున జబర్దస్త్ నడిపించేస్తూ రెండో వైపున అహం బ్రహ్మాస్మి అని చాలామంది అలా చేస్తారు. దే డూ దట్. పొద్దున్న 6 గంటలకి కర్మ, 5:30కి ఉపాసన, భేదపూర్వకమైన ఉపాసన. 6 గంటల నుంచి 7:30 దాకా కర్మ, 7:30కి హెవీ బ్రేక్ఫాస్ట్ అండ్ కాఫీ, 8:30కి అహం బ్రహ్మాస్మి. బాగా హెవీగా బ్రేక్ఫాస్ట్ చేసేసి 2 దోశలు 3 ఇడ్లీలు తినేసి కాఫీ తాగేసి వెళ్ళి బ్రహ్మసూత్రాల్లో కూర్చుని అహం బ్రహ్మాస్మి. 8:30 9కి అహం బ్రహ్మాస్మి. మళ్ళీ 11:30 12 దాకా ఈ అహం బ్రహ్మాస్మి నడుస్తూ ఉంటుంది. మళ్ళీ లంచ్ తర్వాత విశ్రాంతి, మళ్ళీ 4 గంటలకు అహం బ్రహ్మాస్మి, 5:30 నుంచి మళ్ళీ రాత్రి పడుకుని నిద్రపోయేదాకా ద్వైతం, మళ్ళీ కర్మలు ఉపాసనలు అలా చేస్తూ ఉంటారు. దే హ్యావ్ క్రియేటెడ్ సిస్టమ్స్ లైక్ దాట్. సో నేను ఒక మహాత్ముడిని అడిగాను, వై డూ యూ డూ దిస్ అని అడిగాను. ఆయన ఏమని చెప్పారంటే, చాలామంది మన స్థానానికి రావాలి, మనం ఉన్న చోటికి చాలామంది రావాలి. సో ది గోల్ ఈజ్ నాట్ అద్వైత, ది గోల్ ఈజ్ టు అట్రాక్ట్ ది క్రౌడ్స్. వచ్చిన వాళ్ళలో ప్రతివాడికి ఏదో ఒకటి దొరకాలి. ఇది ఎలా ఉందంటే, ఒక కూర సరిపడుతుంది భోజనానికి, కానీ కొంతమందికి ఆ కూర నచ్చకపోతే ఇంకొకటి అయినా ఉంటుందని ఆల్టర్నేట్గా 2 కూరలు చేస్తారు. ఆ రకంగా చాలామంది వచ్చినప్పుడు వీళ్ళందరికీ అద్వైతం నచ్చకపోవచ్చు, కాబట్టి ఒక టెంపుల్ పెట్టి అక్కడ. తర్వాత వీళ్ళ కర్మకాండ ఎందు ఎవరికి అద్వైతం నచ్చి వాళ్ళు కొద్దిమంది ఉంటారు, కర్మకాండ కోసం వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ కర్మకాండకు వ్యవస్థ చేయి. ఆ రకంగా అంటే ఏమిటనమాట, యు ఆర్ నాట్ డివోటెడ్ టు ద విషన్ ఆర్ ఆఫ్ ది ట్రూత్, యు ఆర్ డివోటెడ్ టు సమ్ పబ్లిక్ పబ్లిక్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది అంటూ ఉంటారు చూడండి. అలాంటిది చేస్తున్నాం తప్ప వీఆర్ నాట్ డివోటెడ్ టు వేదాంత అని నేను అన్నాను ఆ రకంగా. సో మొత్తానికి మీ ఈ పూర్వపక్షాన్ని గురించి ఉద్దేశించి చెప్తూ ఉన్నాను నేను. పూర్వపక్షంలో కర్మ యొక్క ప్రాముఖ్యమును తీసుకుని అద్వైతం ఎలా కుదురుతుంది అని పూర్వపక్షం. కర్మకి సంబంధించిన అనేక అంశాలను లేవనెత్తి పుణ్యోవై పుణ్యేన కర్మణా భవతి పాప పాపేనా ఇత్యాది వచనములు ఉన్నాయి కదా. తర్వాత వీడు ప్రాణం పోయినప్పుడు విద్యాకర్మని సమన్వారభేతే ఇత్యాది వచనములు ఉన్నాయి. కర్మకాండకి సంబంధించిన వచనములు ఎన్నెన్నో వచనములు ఉన్నాయి. వాటి యొక్క బోధను ఉపదేశాన్ని స్వీకరించి జనులు కర్మల్ని చేసుకుంటున్నారు. మీరేమిటి వచ్చి అద్వైతం అంటారు ఏమిటి అని పూర్వపక్షి అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఈ పూర్వపక్షి విరోధం వాడికి ఇష్టం ఉండదు. వాడికి అద్వైతం పట్టుకొస్తే తాను చేసే కర్మలకి ఉపాసనలకి అద్వైతం విరోధము అని దర్శిస్తున్నాడు. ఈ సిద్ధాంతికి కూడా విరోధం ఇష్టం ఉండదు. ఈ ద్వైతపూర్వకమైన కర్మలు ఉపాసనలు పెట్టినట్లయితే తాను అనుష్ఠించేటువంటి ఏకత్వ దర్శనానికి అది భంగము అని. ఆధునిక కాలంలో వీళ్ళకి విరోధంతో వీళ్ళకి ఇబ్బంది ఏం లేదు, విరోధాన్ని వీళ్ళు డైజెస్ట్ చేసేసుకుంటారు. కాంట్రడిక్షన్స్ అన్నిటినీ తమలో పెట్టేసుకుని కాలక్షేపం చేసేస్తారు. అంచేతనే మీకు ఆధునిక కాలంలో ఇటువంటి పూర్వపక్షాలు ఇటువంటి సిద్ధాంతాలు ఉండవు. కర్మ చేసుకుని కర్మ దగ్గర కర్మ నడుస్తూ ఉంటుంది, ఏ ఎండక గొడుగు పట్టేసేసి వెళ్ళిపోతూ ఉండడం. లైక్ సపోజ్ నేనే ఉన్నాననుకోండి, పొద్దున్న 6:30కి వెళ్ళిపోయి కర్మలో పార్టిసిపేట్ చేసేస్తా, 7:00కి ఉపాసనలో పార్టిసిపేట్ చేసేస్తా, 9:00కి అహం బ్రహ్మాస్మిని మొదలు పెడతా. ఐ డోంట్ సీ ఎనీ కాంట్రడిక్షన్ ఇన్ ఇట్. వై? బికాస్ ఐఎమ్ నాట్ డివోటెడ్ టు ఎనీ వన్ ఆఫ్ దెమ్. సపోజ్ యు ఆర్ డివోటెడ్ యూ విల్ ఫైండ్ ఎ లాట్ ఆఫ్ కాంట్రడిక్షన్. కరడుగట్టిన భేదము మూలమునందు గల ఉపాసనని అహం బ్రహ్మాస్మి అని వాడు ఏ విధంగా చేయగలుగుతాడు?
కానీ చేసేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? హీఈస్ డూయింగ్ ఎవ్రీథింగ్, హీఈస్ నాట్ డివోటెడ్ టు ది ఉపాసన, హీఈస్ నాట్ డివోటెడ్ టు, సర్టెన్లీ నాట్ డివోటెడ్ టు అహం బ్రహ్మాస్మి. పాపం వీళ్ళు అలాంటి వాళ్ళకి, వీళ్ళు అమాయకులు. వీళ్ళు ఈ పూర్వపక్షులు, ఈ సిద్ధాంతులు మనకున్నన్ని తెలివితేటలు వాళ్ళకి లేవు. వాళ్ళు అసలు కన్నింగ్ అన్నది ఎరగరు. ఆ పూర్వపక్ష పాపం వెర్రిమొహం, ఏమిటా అద్వైతం అద్వైతం అంటావు, పుణ్యోవై పుణ్యైన కర్మణ ఎలా కుదురుతుంది అద్వైతం అంటే అని అడుగుతున్నాడు. అలాగే ఇంకా ఉపాసనలోకి వచ్చినట్లయితే అనేక ఉపాసనలు ఉన్నాయి. అలాగే ప్రణవో ధనుష్యరోహి ఆత్మ ఇత్యాది సందర్భాలలో ఓంకారోపాసన వీడు చేయాల్సి ఉంటుంది. ఓంకారమును ఆలంబనంగా చేసుకుని వీడు జీవుడు ఈశ్వరుణ్ణి వీడు ఆరాధించటము, ఉపాసన చేయటం ఏదో చేయాలి. అద్వైతంలో ఎలా కుదురుతుంది అని వాడి పూర్వపక్షం. తర్వాత ఈ పూర్వపక్షకి సపోర్టివ్గా ఈ శాస్త్రములన్నీ, ద్వైత శాస్త్రములన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లోకంలో ప్రసిద్ధమైన పురుషులు, ఏమి సామాన్యులు కాదు. కణాదుడు, అక్షపాదుడు, ఆ తర్వాత జేమిని, శబరస్వామి, వీళ్ళందరూ మీమాంసకులు. అలాగే ఇతర వైశేషిక శాస్త్ర, నైయాయిక శాస్త్రానికి సంబంధించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా దిట్టలు, పెద్ద పెద్ద విద్వాంసులు. వీళ్ళందరూ కూడా ద్వైతాన్ని బాగా సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. ఈ పరిస్థితులలో అద్వైతాన్ని ఎలాగ చెప్పడము? తర్వాత మార్గము అన్నది పెద్ద ఇష్యూ. మార్గము, వీడు ఇక్కడ ప్రాణం విడిచిపెట్టాలి, ఇది ఈ మార్గంలో వెళ్తే స్వర్గానికి వెళ్తాడు, ఆ మార్గంలో వెళ్తే వైకుంఠానికి వెళ్తాడు, ఇంకో మార్గంలో వెళ్తే కైలాసము, అలా పక్కకి బైపాస్లో వెళ్ళినట్లయితే గోలోకము అంటూ ఇవన్నీ, ఈ మార్గాలన్నీ చాలా ఎలాబొరేట్గా డిస్కస్ చేసి పెట్టారు. మీరు అద్వైతం అంటే ఇంకెవడో ఎక్కడికి వెళ్ళినా అక్కర్లేదు, ఇక్కడ ఉన్న చోటే బ్రహ్మయ్య కూర్చున్నాడుగా వీడు, అహం బ్రహ్మాస్మి ఇది. కాబట్టి మార్గోపదేశం అనేది కూడా వ్యర్థమైపోతుంది అని ఈ విధంగా పూర్వపక్షం. ఊరికే మీకు పూర్వపక్షాన్ని ఒకసారి గుర్తు చేశాను, సడన్గా ఏదో గోల కింద ఉంటుందని అనిపించకుండా గుర్తు చేశాను. దాని మీద సిద్ధాంతాన్ని ఇప్పుడు మనం ప్రారంభించి అందాము. బ్రహ్మోపదేశానర్థక్య ప్రసంగాత్, అది సంగ్రహవాక్యం. పూర్వపక్షి చెప్పినట్టుగా ద్వైతమే సత్యము అన్నట్లయితే బ్రహ్మోపదేశము వ్యర్థమైపోతుంది. బ్రహ్మోపదేశము, నీవు బ్రహ్మవు అని ఉపదేశం, దాన్ని బ్రహ్మోపదేశం అంటారు. మామూలుగా మనకి అడుగు చేసినప్పుడు వాడి చెవిలో గాయత్రి మంత్రం చెప్పిస్తారు, దాన్ని బ్రహ్మోపదేశం అంటారు. అలా ఆ సందర్భంలో అది బ్రహ్మోపదేశం. మరి ఇక్కడ అది కాదండి, ఇక్కడ బ్రహ్మోపదేశము అంటే తత్వమసి, లేదా తనక చెప్పుకుంటే అహం బ్రహ్మాస్మి అనేది బ్రహ్మోపదేశం. ద్వైతము సత్యమే అయిన పక్షంలో ఈ బ్రహ్మోపదేశం వ్యర్థం కదా. ఇప్పుడు సత్యము ద్వైతమునందు ఉన్నప్పుడు నీవే బ్రహ్మవు, నేనే బ్రహ్మను అని ఈ విధమైన ఉపదేశము చాలా మిస్లీడింగ్ అవుతుంది, తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. దాని ఈ ఉపదేశం వల్ల కలిగే ప్రయోజనమేమి ఉండదు కదా అని. కాబట్టి ద్వైతమే సత్యము అనడానికి వీర్లేదు. దీన్ని అన్యథానుపపత్తి అంటారు. అంటే బ్రహ్మోపదేశ అనర్థక్యమును నివారించుటకై మీరు అద్వైతము కల్పితము, అద్వైతము సత్యము అని చెప్పక తప్పదు. సో దాన్ని వివరిస్తున్నారు ఆయన. సంసారి చేత్ బ్రహ్మభావీ అబ్రహ్మసన్ విదిత్వా ఆత్మానమేవా అహం బ్రహ్మాస్మి ఇది సర్వమభవత్ తస్య సంసార్యాత్మ విజ్ఞానాదేవా సర్వాత్మభావస్య ఫలస్య సిద్ధత్వాత్ పరబ్రహ్మోపదేశస్య ధ్రువం అనర్థక్యం ప్రాప్తం. అది. సో ఇప్పుడు బ్రహ్మవా ఇదమగ్ర ఆసీత్ అన్న చోట బ్రహ్మశబ్దానికి సంసారియకు జీవుడు అని అర్థం చెప్పాలని ద్వైత సిద్ధాంతం. వీడు సంసారియకు జీవుడుగానే ఉన్నాడు. టు బిగిన్ విత్ బ్రహ్మే ఇప్పు కూర్చుంటే ఎలా కుదురుతుంది సంసారియకు జీవుడు? వీడు ఇప్పుడు బ్రహ్మ కాడు, భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు. సంసారి ప్రస్తుతం సంసారి, బ్రహ్మభావి అబ్రహ్మ సన్, ప్రస్తుతానికి అబ్రహ్మయే ఉన్నాడు, భవిష్యత్తులో బ్రహ్మ అవుతాడు. అటువంటి వాడిని ఉద్దేశించి నీవు
అహం బ్రహ్మాస్మి అని తెలుసుకో, సర్వాత్మభావమును పొందు అని ఉపదేశించటం, అది ఏమి పద్ధతి? ఆ ఉపదేశము వ్యర్థమవుతుంది. ఎందుకంటే వాడు తనను తాను తెలుసుకోవాలి. ఆత్మానమేవావేత్, తనను తాను తెలుసుకోవాలి. తాను ఎవరు? సంసారి కదా, వాడు సంసారి కదా, మరి బ్రహ్మకంట భిన్నుడైన సంసారి అయిన జీవుడు. కాబట్టి తనను తాను తెలుసుకోవడం అంటే ఏమిటి? నేను సంసారీయకు జీవుడను అని తెలుసుకుంటాడు. మనం అందరం అలాగే తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు దీంట్లో పెద్ద మహాభాగ్యం ఏమున్నది? ప్రతివాడు కూడా నేను సంసారీయకు జీవుడను అనే తెలుసుకుంటున్నాడా, లేకపోతే ఇంకా అంతకంటే భిన్నంగా ఏమైనా తెలుసుకుంటున్నాడా? నేను సంసారీయకు జీవుడను అని తెలుసుకుంటాడు. సంసారీయకు జీవుడను అని తెలుసుకున్నది చేతనే వాడికి సర్వాత్మభావం వచ్చేస్తుంది. అప్పుడు అహం బ్రహ్మాస్మి అన్న చోట కూడా బ్రహ్మశబ్దానికి అబ్రహ్మార్థం చెప్పాలి. నేను అహం బ్రహ్మాస్మి అంటే భవిష్యత్తులో బ్రహ్మవుతాను, ప్రస్తుతానికి సంసారీయకు జీవుడను మాత్రమే అని అర్థం చెప్పాల్సి ఉంటుంది. ఆ విధంగా తన యొక్క తాను సంసారిణి అని తెలుసుకోవడం చేత సర్వమభవత్, వాడు సర్వాత్మభావమును పొందును అని అర్థం చెప్పినట్లవుతుంది. కాబట్టి సంసారీయకు జీవుడు తాను సంసారి అని తెలుసుకోవడం చేతనే సర్వాత్మభావము అనే మోక్షాన్ని పొందేసే పక్షంలో ఆ జీవుడిని ఉద్దేశించి నీవు బ్రహ్మవని తెలుసుకో అని ఉపదేశించడము వ్యర్థమగును. ఓకే, అంటే నేను బ్రహ్మను అని తెలుసుకున్నట చేత సర్వాత్మభావ రూపమైన మోక్షము వచ్చును అనే పరిస్థితి ఉండదు. నేను సంసారిణి అని తెలుసుకోవడం చేతనే వీడికి సర్వాత్మభావ రూపమైన మోక్షం వచ్చేస్తున్నప్పుడు ఇంకా నేను బ్రహ్మనని తెలుసుకొని సర్వాత్మభావమును పొందవలను అనే పరిస్థితి ఉండదు. అప్పుడు ఆ విధమైన ఉపదేశం ఏదైతే శృతి చేస్తుందో అదంతా వ్యర్థమైపోతుంది అని ఆ విధంగా చెప్పారు. కాబట్టి వీడు బ్రహ్మశబ్దానికి సంసారీ జీవ అబ్రహ్మ సన్ బ్రహ్మభావి అనే అర్థం చెప్పడము పొసగదు. మరి ఈ పూర్వపక్షంలో లేవనెత్తిన అంశములన్నీ తర్వాత అవన్నీ వరుసపెట్టి వాటిని సెటిల్ చేస్తారు, ఒకేసారి సెటిల్ అయిపోవు. అవన్నీ అవిద్యా విషయంలో ఉంటాయి. ఇన్ ది విషయం అంటే ఫీల్డ్, ఇన్ ది స్పియర్ ఆఫ్ అవిద్య ఉంటాయి, అజ్ఞానము అనే స్పియర్లోనే ఉంటాయి. ఇప్పుడు చిన్నపిల్లలు బువ్వాలాట ఆడుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయేమో అన్నం వండుతుంది, మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు, వడ్డిస్తుంది, వాళ్ళకేమో వంకాయ కూర ఉంటుంది, ఇది పెరుగు అంటుంది, వాళ్ళు వడ్డించుకుని తింటూ ఉంటారు. మీరు ఆ లక్క పిడతలు తీసేశారనుకోండి, వాళ్ళు ఏడుస్తారు. మేము ఆడుకుంటుంటే మా సామాన్ అంతా తీసేస్తున్నారు అని ఏడుస్తారు. కాబట్టి వాళ్ళ బువ్వాలాట వాళ్ళకి అది యథార్థం. కాబట్టి అలాగే సంసారులు బువ్వాలాటలాంటి జీవితాన్ని నడిపిస్తూ జీవిస్తూ ఉంటారు. సంసారాలు అంతకంటే పెద్ద తెలివైన వాళ్ళు ఏమీ కాదు. వీళ్ళు బాగా తెలివైన వాళ్ళని మీరు అనుకుంటున్నారేమో, ఏమీ ఆ జ్ఞానంలోనే వీళ్ళ తెలివితేటలు, ఎందుకు పనికొచ్చే తెలివితేటలు కావు. అహం బ్రహ్మాస్మి అని మీరు భావన చేస్తే అది ఏమైనా పనికి రావాలి తప్ప, నేను భార్యను భర్తను కొడుకును కూతురును 30 ఏళ్ళనో 40 ఏళ్ళ నుంచో అనుకుంటున్నారు. మిమ్మల్ని ఏముద్ధరించింది ఆ సంసార్యాత్మభావము? అదేం ఉద్ధరించే సంసారజాత్మభావం కాదు అది. కాబట్టి అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవటంలోనే మీకు సర్వాత్మభావము అనే మోక్షం ఉంటుంది. మోక్షం అనేది అక్కడే ఉంటుంది. నేను ఎనానిమస్ ఎనానిమస్ అని అంటూ ఉండేవాడిని మీరు గమనించారా? అహం బ్రహ్మాస్మి అంటే అదే. ఎందుకంటే బ్రహ్మ అన్నోన్ అండ్ దేర్ఫోర్ ఎనానిమస్, అండ్ దేర్ఫోర్ బై బీయింగ్ ఎనానిమస్ you are merging with the unknown, you are touching the unknown. దాంట్లో మీకు ఏమైనా విముక్తి ఫ్రీడమ్ లభించాలి కానీ నేను సంసారిని వాట్ ఈస్ దేర్ వాట్ ఫ్రీడమ్ ఈస్ దేర్ ఇన్ ఇట్. కాబట్టి బ్రహ్మోపదేశము సార్థకం అవ్వాలి అంటే అహం బ్రహ్మాస్మి అనే ఏకత్వము సత్యము కావాలి. ఈ ద్వైతమే సత్యం అనేటువంటి ప్రసంగము పనికిరాదు, అది పనికిరాదు. దాని మళ్ళీ దీని మీద పూర్వపక్షం, తద్విజ్ఞానస్య క్వచిత్ పురుషార్థ సాధనే అవినియోగాత్ సంసారిణః ఏవ అహం బ్రహ్మాస్మీతి బ్రహ్మత్వ సంపాదనార్థం ఉపదేశః ఇతి చేత్.
అది మళ్ళీ దేని మీద ఇంకో పూర్వపక్షం. ఈ అహం బ్రహ్మాస్మి అన్నది అదేదో నిజంగానే వీడు బ్రహ్మని కాదయ్యా, వీడు బ్రహ్మలో అవుతాడు, వీడు సంసారీ జీవ అంతే, బ్రహ్మ ఏమీ కాదు. ఉపాసనలు ఉంటాయి కొన్ని. ఇప్పుడు పసుపు పొందని పట్టుకుని విఘ్నేశ్వరుడు అని అనుకుని పూజ చేసుకున్నట్టుగా, సాలగ్రామ శీలని పట్టుకుని ఇది విష్ణువు అని పూజ చేసినట్టుగా, లేకపోతే ఒక లింగాకారంగా ఉండే శిలను ఇది శివుడు అని పూజ చేసినట్టుగా, దాంట్లో అక్కడ అవన్నీ ఉపాసనలు. అక్కడ మీరు ఏం గమనించారు? ఏది కాదో దానిని దానిపై అధ్యారోపణ చేస్తారు. అదొక అంశం. అది ఉపాసన యొక్క మౌలికమైన సూత్రం. అది కాని దానిని అది అది అని స్వీకరించాలి. అతస్మ్యూస్తద్బుద్ధి అంటారు దాన్ని. అధ్యాసకి నిర్వచనము ఉపాసన శాస్త్రీయమైన అధ్యాస, ఉపాసన కూడా అధ్యాసయే. కాబట్టి అది కాని దాని యందు అది అనే బుద్ధిని ఉపాసన అంటారు. అది దట్ ఈస్ ది మౌలికమైన ప్రిన్సిపల్ ఉపాసనకి, నెంబర్ వన్. నెంబర్ టూ, ఉపాసనలో అక్కడ ఎదుర్కొన్న ఉన్నది అల్పమవుతుంది, దేనిని దాని యందు మీరు భావన చేస్తారో అది అధికమవుతుంది. అది దాని లక్షణం. అధికమునందు అల్పమును భావన చేస్తే ఉపాసన అనరు దాన్ని. అల్పమునందు అధికమును భావన చేస్తారు, దానికి సంపద ఉపాసన అని పేరు. సంపద్, సంపద అంటే గొప్పది అని అర్థం. మామూలుగా డబ్బుని కాదు, గొప్పది అని అర్థం. కాబట్టి అల్పమునందు గొప్పదానిని మీరు ఉపాసన చేస్తారు అంటే సంపత్తి అంటారు. సంపద ఉపాసనకే సరళంగా చెప్పాలంటే సంపత్తి అంటారు. కాబట్టి పసుపు ముద్దని విఘ్నేశ్వరుడని మీరు చేసి మీరు భావన చేసినప్పుడు దాని పేరే సంపత్తి. అలాగే సాలగ్రామశిలని విష్ణువు అని భావన చేసినప్పుడు దాని పేరే సంపత్తి. అల్పమునందు అధికమును భావన చేయుట. అదేవిధంగా అహం అనే అల్పమునందు, అంటే నేను సంసారిని జీవుడను దాసుడను అనే అల్పమునందు బ్రహ్మ అనే అధికమును కొద్దిసేపు భావన చేసుకుంటారు. అదో రకం ఉపాసన. ఉపాసన అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ పసుపు ముద్దను తీసుకెళ్ళి సాంబార్లో వేసేస్తారు. అంతేకాదు దాన్నే విఘ్నేశ్వరుడని అక్కడ పెట్టరు. సాలగ్రామశిలను ఏం చేస్తారు? మళ్ళీ రేపు పొద్దున్న ఉపాసన చేసుకుందుకు ఉపయోగపడుతుందని ఓ బరిణి, ఓ బరిణి, ఇత్తడి బరిణి, స్టీల్ పనికిరాదని మళ్ళీ వీళ్ళ భ్రమ. స్టీల్ బాగా పనికొస్తుంది, ఎందుకంటే ఇత్తడి అది కగ్గిపోయి ఎప్పటికప్పుడు తోముకుంటూ ఉండాలి దాన్ని. దాంట్లో ఐరన్ ఉండనే ఉంటుంది. మీరు ఇత్తడి బరిణని మీ భ్రమే తప్ప దాంట్లో ఐరన్ ఉంటుంది, కావాల్సినంత ఐరన్ ఉంటుంది. అంతకంటే స్టీలే పెట్టుకుంటే హాయిగా క్లీన్గా ఉంటుంది. అయితే ఎవరికి చెప్తారు మీరు? దిమాగ్ వాళ్ళకి చెప్పగలరు, కానీ ఆలోచించడం మానేసిన వాడికి మీరు ఎప్పుడు ఆలోచించడం మానేసి 80 ఏళ్ళు ఉంటే ఆయన 70 ఏళ్ళ ఎప్పుడూ ఆలోచించలేదు, ఆయనకి మీరేం చెప్తారు? కాబట్టి ఓ దండం పెట్టి బయటకు వచ్చేయటమే. అస్తు, ఆ బరిణిలో పెట్టేసి దాచిపెట్టేయడం, మళ్ళీ రేపు పొద్దున్న ఉపాసన చేస్తూ కూర్చోవడం. రేపు పొద్దున్న ఉపాసన ఉపయోగపడుతుంది. అలాగే ఓ కొద్దిసేపు అహం బ్రహ్మాస్మి అనుకోండి, మీరేం బ్రహ్మ కాదు, మీరు సంసారీ జీవ, పైగా దాస కూడా, మీరేం బ్రహ్మ కాదు. మీ ముఖానికి బ్రహ్మత్వం ఒకటి తక్కువైందా ఏమి? మీరేం బ్రహ్మ కాదు, మీరు దాసులే. కానీ అనుకోండి, అలాగా అనుకుంటే మీకు లాభం కలుగుతుంది. ఈ ఉపాసనలన్నీ ఎందుకు చేస్తున్నట్టు? ఏదో లాభం కలుగుతుందని కదా, పురుషార్థం వస్తుందని. అలాగే ఇది కూడాను అని పూర్వపక్షం. వాడు అహం బ్రహ్మాస్మిని ఉపాసన కింద మార్చి పారేస్తాడు. అదే ఇప్పుడు చూడండి, నేను బ్రహ్మను అని తెలుసుకుంటే దానివల్ల ఉపయోగం ఏం లేదంటున్నాడు. ఇప్పుడు నేను బ్రహ్మను అనేది యథార్థం అనుకోండి, నేను బ్రహ్మనే ఉన్నాను అని తెలిసేసుకుంటే, అటువంటి బ్రహ్మ విజ్ఞానము, అహం బ్రహ్మాస్మి అనే బ్రహ్మ విజ్ఞానము, అంటే ద రియలైజేషన్ ఆఫ్ ది ట్రూత్, ది నాలెడ్జ్, ఉపాసనకి వినియోగం ఉంది కానీ నాలెడ్జ్కి ఏమీ వినియోగము లేదు. అంటే మరి మూడు సిద్ధాంతాలు ఉన్నాయి, మీరు జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. కుమారుల భట్టు, ప్రభాకర మిశ్రుడు, శంకరుడు, వీళ్ళ ముగ్గురు కూడా సమకాలీనులు, ఒకే కాలంలో ఉన్నారు. ఆ స్వర్ణయుగంలో ఇటువంటి మహాపురుషులు పుట్టుకొచ్చారు. వాళ్ళలో కుమారుల భట్టు ఏమన్నాడంటే, కర్మయేరా ఉపాసన లేదు జ్ఞానము లేదని రెండింటిని డిస్మిస్ చేసి పరిచయం. కుమారుల భట్టు మోస్ట్ ఫెనటికల్ గాయ్.
ఉపాసననే మీకు శాస్త్రంలో కనపడే ఉపాసనలను అన్నింటినీ కూడా అర్థవాదుల కింద మార్చేసి అర్థవాదం అన్నాడంటే దాంట్లో ఇంకా పాయింట్ ఏమీ లేదని అర్థం. అర్థవాదం ఇప్పుడు చిన్నపిల్లలకి స్టోరీలు చెప్తారు, అది నిద్రపోగొట్టడం కోసం ఇలా జోగొడుతో స్టోరీ చెప్తారు. ఆ స్టోరీకి వాల్యూ ఏముంది? ఏమీ లేదు. అక్కడ ఊరికే పిల్లవాడిని నిద్రపోగొట్టడమే దానికి ఉన్న పర్పస్. వాటిని అర్థవాదులు ఉంటారు. ఆ విధంగా మొత్తం కథలు ఈ ఉపాసనల్ని జ్ఞానకాండని మొత్తం అంతా అర్థవాది చేసి పారేశాడు ఆయన. కర్మయే ఉన్నది అని చెప్పాడు. ఉపనిషత్తులను ఊషర క్షేత్రములు అంటే చవిటి నేలలు అంటే అక్కడ ఫలమేమీ రాదు. చవిటి నేలల యందు ఓ కాయా పండు ఏమీ రాదు, అలా మొక్కే మొలవదు చవిటి నేల. అలా ఎందుకంటే కర్మలే ఉండవు ఉపనిషత్తుల్లో, కర్మఫలాలు ఉండవు. చవిటి నేలలని వర్ణించిన ఘనత ఆయనకే దక్కింది. అది కుమారుల భట్టు. ప్రభాకర మిశ్రుడు ఈ కుమారుల భట్టు క్లాస్మేటు ఇదేదని వీళ్ళు ఏదో చూసి వచ్చినట్టు చెప్తారు. మొత్తానికి సమకాలీనుడని మాత్రం అనిపిస్తుంది. ప్రభాకర మిశ్రుడు ఏమన్నాడంటే అబ్బాయి బావులేదా నువ్వు చెప్పే పద్ధతి. వేదంలో కర్మ ఉన్నది, మేము కర్మను ఒప్పుకుంటున్నాము. వేదంలో ఉపాసన ఉన్నది, ఉపాసనని మనం అప్పటికి ఇంకా భక్తి అనే మాట లేదు. ఈ భక్తి అనే మాట తర్వాత వచ్చింది. ఉపాసన అనేది ఒకటి ఉన్నది, దాన్ని డిస్మిస్ చేయడానికి నేను ఒప్పుకోను అని ప్రభాకర మిశ్రుడు ఉపాసనని నిలబెట్టాడు. కానీ జ్ఞానాన్ని డిస్మిస్ చేశాడు, జ్ఞానాన్ని నో జ్ఞానం తీసిపారేమన్నాడు. ఆ సంపద ఉపాసన అని ఆయన పెట్టాడు దాన్ని. అహం బ్రహ్మాస్మి అన్నది సంపద ఉపాసనగా ఆయన వర్ణిస్తాడు. ఎవరు? ప్రభాకర మిశ్రుడు. శంకరులు ఏమంటారంటే నువ్వు కర్మ జ్ఞానము అంటే కర్మ అంటే ఏదో ఫలమును కోరి ఏదో పని చేయటం, ఉపాసన అంటే ఏదో భావన చేసి తద్వారా ఫలం వస్తుందని స్వీకరించటము. ఈ రెండే తప్ప ఉన్న వస్తువును యథాతథముగా తెలియుట అనేది ఒకటి ఉంటుంది మనిషి జీవితంలో. ఆ తెలియుట వలన ప్రయోజనము కూడా ఉంటుంది అనే యాంగిల్ని అసలు పూర్తిగా డిస్మిస్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు అధికారము? యు కెనాట్ డిస్మిస్ ఇట్. ఇదంతా కూడా చతుస్సూత్రిలో ఈ వివరాలన్నీ బాగా వచ్చాయి. మీకు ఎవరికైనా చతుస్సూత్రి ఇంగ్లీష్లో వినాలనుకుంటే, మొన్న నేను తిరుపతి ఋషికేశ్లో చెప్పాను, చతుస్సూత్రి మీరు వినాలి. మొదటి మూడు సూత్రాలను అధ్యాస భాష్యం లేదు, అధ్యాస భాష్యం అంతకుముందు చెప్పిందే. జిజ్ఞాసాధికరణం, శాస్త్రయోనిత్వాధికరణం, అంతకుముందు మధ్యలో జన్మాద్యధికరణం, అది వరస. జిజ్ఞాస, జన్మాది, శాస్త్రయోని ఈ మూడు అధికరణములు చాలా చక్కగా రికార్డు చేసి ఏవిజీ సత్సంగ డాట్ ఆర్గ్లో అప్పుడే వచ్చేసేవి. నేనే ఆశ్చర్యపోయినప్పుడే వాళ్ళు పెట్టేశారు. సో జస్ట్ ఐఎమ్ పాసింగ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ టు యూ. ఎనీవే, అక్కడ చతుస్సూత్రిలో ఈ కర్మ జ్ఞానము, కర్మ ఉపాసన భక్తి వీటికి ఉండే రిలేటివ్ సిచ్యువేషన్స్ని బాగా త్వరగా అనలైజ్ చేస్తారు. శంకరులు ఏమంటారంటే నీ కర్మని నీ ఉపాసనని నేను ఐఎమ్ యాక్సెప్టింగ్, బట్ యూ ఐ డోంట్ అలౌ యూ టు డిస్మిస్ జ్ఞానం ఆల్టుగెదర్. వీళ్ళు ఏమంటారంటే జ్ఞానానికి ఫలం లేదంటారు. జ్ఞానానికి ఫలం లేదని ఎలా చెప్తావు? అంటే వాళ్ళు ఏమంటారు, కర్మకి ఫలం ఉంటుంది, ఉపాసనకి ఫలం ఉంటుంది తప్ప జ్ఞానానికి ఫలమే ఉండదంటారు. ఇది గోడ అని తెలుసుకున్నారు, దానికి ఫలమే ఉంటుంది, దానికి ఫలం ఉండదు. ఇది టేబుల్, దానికి ఫలం ఉండదు. అక్కడ విగ్రహం పెట్టి ఏదైనా పువ్వులు వేస్తే ఫలం వస్తుంది, అంతే తప్ప ఇది టేబుల్, అది గోడ, ఇది కుర్చీ. అలాగే నేను బ్రహ్మ, సిద్ధ వస్తువు అంటారు దాన్ని. అంటే ఉన్నదాన్ని తెలుసుకోవటంలో ఇది హిమాలయ, దానికి దృష్టాంతం ఇచ్చారు, ఇది హిమవత్ పర్వతము, చాలా గొప్పది అని తెలుసుకున్నారనుకోండి, మీకేం పురుషార్థం వస్తుంది? పురుషార్థం ఏం రాదు. అక్కడ నదిలో స్నానం చేస్తేనో లేకపోతే దానికి పూజ చేస్తేనో పురుషార్థం వస్తుంది అని వాళ్ళ ఫిలాసఫీ అలా ఉన్నది. కాబట్టి నేను బ్రహ్మ అని తెలుసుకోవడం, అది సిద్ధ వస్తువు అయినప్పుడు తెలుసుకోవడంలో పురుషార్థమేం లేదన్నాడు. తర్వాత బ్రహ్మ అని తెలుసుకోవడం వల్ల మీరు స్వర్గాన్ని ఇచ్చే కర్మ చేయటానికి ఆ విజ్ఞానం ఏమైనా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. లేదా అగ్నిహోత్రము మొదలైన కర్మలను చేయటానికి నేను బ్రహ్మను అని తెలియడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. అవి గొప్ప ఫలాలని, స్వర్గాది ఫలాలను ఇస్తాయి. దీన్ని తెలుసుకోవడం వల్ల ఏ ఉపయోగము లేదు. కాబట్టి అసలు బ్రహ్మ విజ్ఞానమునందు పురుషార్థ సాధనములో దాని పాత్రయే లేదన్నాడు పూర్వపక్షం. తద్విజ్ఞానస్య క్వచిత్ పురుషార్థ సాధనే అవినియోగాత్. పురుషార్థము అంటే స్వర్గము కానీ లేకపోతే ఇహలోకంలో ఏమైనా ఫలములను పొందుట కానీ అది పురుషార్థం.
ఇప్పుడు మీరు ఏదైనా మహాత్ముడు ఓ చోటకు వస్తే పెద్ద సమావేశం చేస్తున్నారని తెలిసి మీరు అందరూ అక్కడికి వెళ్ళారనుకోండి, ఆయన మీ కోరికలు అవి ఉన్నట్లయితే తీర్చుకోవడానికి ఈ మంత్రం చేయండి, ఈ పూజ చేయండి అని చెప్తే దాంట్లో పురుషార్థం ఉంది. ఏమండి, సాయంకాలం 6 గంటకి ఇక్కడికి వచ్చారనుకోండి, ఇక్కడ అహం బ్రహ్మాస్మి అని తత్వమసి అనేది చెప్తూ ఉంటారు, దీంట్లో పురుషార్థం ఏముంది? ఏమీ లేదు. మీ సంసారం ఇప్పటికిప్పుడు ఈ దీనివల్ల అభివృద్ధికి వచ్చేది ఏమి ఉండదు. స్వర్గాది లోకాలు వస్తాయంటే వీళ్ళే ముందే చెప్తున్నారుగా, దీంట్లో స్వర్గం అనేది రాదు అని వీళ్ళు ముందే చెప్తున్నారు. ఇంక పురుషార్థమే లేదు. ఎందుకు ఇది? అంచేతనే చాలామంది దీని జోలికి రారు కూడా. కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మి అనేది ఇది ఎందుకు పనికొచ్చేటువంటి జ్ఞానం కాదు, కానీ దాన్ని ఉపాసన కింద పెట్టుకుంటే ఉపయోగపడుతుంది. అహం అనే అల్పమునందు బ్రహ్మనే అధికమును భావన చేయుట, నిజంగా బ్రహ్మ అయిపోయాడని కాదు, భావన చేయుట, కొద్దిసేపు బ్రహ్మను భావన చేయుట, అందుకోసం వచ్చింది ఇది. ఆయన అదే అంటున్నాడు కదా, సంసారిణహా ఏవా, వీడు సంసారియే, వీడు ఇప్పుడు అర్జెంటుగా బ్రహ్మేమైపోడు, వీడు సంసారియే. సంసారి అయినప్పటికీ అహం బ్రహ్మాస్మి ఇది బ్రహ్మత్వ సంపాదనార్థం ఉపదేశ. సంపది సంపాదనము అంటే సంపత్తి, సంపద ఉపాసనని మీకు చెప్పాను కదా. అల్పమునందు అధికమును భావన చేయుట కొరకు అలా చేసుకోరా, నువ్వు సంసారివే, నీ ముఖానికి బ్రహ్మత్వం ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు సంసారివే, కానీ రోజు 5 నిమిషాలు అహం బ్రహ్మాస్మి అని అనుకుంటూ ఉండు. నిజంగా బ్రహ్మనని భ్రమపడద్దు సుమా, అహం బ్రహ్మాస్మి అని అలా అనుకుంటే అప్పుడు దానివలన ఆ ఉపాసన మిగతా ఉపాసనలకి అలాగే దీనికి కూడా ఏదో ఫలం ఉంటుంది, ఆ ఫలం కొద్దో గొప్ప లభిస్తుంది. కాబట్టి ఇక్కడ అహం బ్రహ్మాస్మి అంటే ఇది జ్ఞానము కాదు, తన యొక్క వాస్తవమైన లేక సిద్ధమై ఉన్న బ్రహ్మత్వాన్ని తెలుసుకోవడం కాదు. తాను బ్రహ్మ కానే కాదు, తన యందు ఫర్ ఎ వైల్ బ్రహ్మత్వమును భావన చేయుట మాత్రమే అని. కర్మలో ఇలాంటివి ఉన్నాయి. మీరు ఏదైనా రుద్రాభిషేకానికి దానికి వెళ్తే అక్కడ వాడు ఈ భావనలు ఉంటాయి, ప్రజననే బ్రహ్మాతిష్టతు హస్తయోహ ఇంద్రస్తిష్టతు, నా చేతుల యందు ఇంద్రుడు ఉండుగాక, కళ్ళ యందు సూర్యుడు ఉండుగాక, మనస్సునందు బృహస్పతి ఉండుగాక అని వీడు అనుకుంటాడు. అలా అనుకుంటాడు అంటే ఆ కర్మ చేసేప్పుడు ఉంటే సరిపడుతుంది, ఈ ఇంద్రుడు ఈ సూర్యుడు ఈ బృహస్పతి అని. కర్మ అయిన తర్వాత కూడా ఉండక్కర్లేదు, కర్మ అయిన తర్వాత నా దారిని నన్ను వదిలిపెట్టేస్తే నేను ఏదో వెళ్ళి కాలక్షేపం, నా భార్య పిల్లలతో ఏదో కాలక్షేపం చేసుకుంటాను, ఈ బృహస్పతి ఈ బ్రహ్మ వీళ్ళందరూ వచ్చి నా మీ నెత్తి మీద కూర్చొని నాకు అడ్డు వస్తే ఎక్కడ కుదురుతుంది. ఊరికే ఆ పూజ చేసేప్పుడు అలా అనుకుందాం, అలా అనుకోమన్నారు. న్యాసము అంటే అది హస్తయోహ ఇంద్రస్తిష్టతు, అదే పూజ చేసేప్పుడు ఇంద్రుడు వస్తే చాలు, అందం పుచ్చుకునేప్పుడు కూడా ఇంద్రుడు వచ్చి అడ్డుపడితే మళ్ళీ లేనిపోయిన సమస్యలన్నీ వస్తాయి. మిగతా అప్పుడు వద్దండి, మిగతా అప్పుడు మా చేతులు మేము వాడుకుంటాము. పూజ చేసేప్పుడు అంచేతనే పూజ చేసేప్పుడు ఏం చేస్తారు అని ఇవన్నీ చేస్తారు కదా, మంత్రంతో పాటు చేస్తారు. అంటే అక్కడ ఆ దేవత వచ్చి ఉండాలి ఫర్ దట్ టైం ఓన్లీ. దిగ్బంధ ఇవన్నీ పెట్టుకుని నేను కూర్చున్నాను, జపం అయిపోయింది, దిగ్విమోకహ ఇంకా అయిపోయింది, పెట్టినవన్నీ తీసేశాను, మళ్ళీ నేను సంసారిని, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, అది దాని పరిస్థితి. అది నేను చెప్పింది అతిశయోక్తి ఏం లేదు, ఆ ఉపాసనలు అలాగే ఉంటాయి. అలాంటిదే ఇది కూడాను, అహం బ్రహ్మాస్మి నేను ఊరికే సంపాదన సంపత్తి సంపద ఉపాసన అంతా సంపత్తే. చేతులు అంటే ఏం చేతులు అండి, వీటిల్లోకి సాక్షాత్తు ఇంద్రుణ్ణి పెట్టుకొచ్చి పెట్టారు కదా, అంతా సంపత్తి. అల్పమునందు అధికమును భావన చేయుట అలాంటిది ఇది అహం బ్రహ్మాస్మి. అంతే తప్ప ఇదంతా యథార్థంగా బ్రహ్మవే, బ్రహ్మనే నేనని ఏమయ్యా ఇది, నేనే బ్రహ్మనని మొదలు పెడతాం అని పెద్ద యుద్ధం. చూడండి ద్వైతం ఎలా ఉంటుందో. ఇంకా అనిర్జ్ఞాతే బ్రహ్మస్వరూపే కిం సంపాదయేత్ అహం బ్రహ్మాస్మీతి. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేది సంపద ఉపాసన, అదేమీ జ్ఞానం కాదు. జ్ఞానం అనేది అసలు లేదు. అంటే జ్ఞానం అనేది ఉంది, అయం ఘటః అయం పటః ఇలాంటి జ్ఞానాలు ఇంద్రియ జ్ఞానంలో అంటూ ఉన్నాయి,
వాటి వల్ల ఉపయోగమే ఉండదు. ఉన్నది ఉపాసనే, జ్ఞానం వల్ల ఏమీ ప్రయోజనం లేదు, ఉపాసన వల్లనే ప్రయోజనం ఉంటుంది. ఇప్పుడు మీ లౌకిక కర్మలు చేసుకుంటారు, ఏదో అన్నంలో కూర కలుపు తింటారు, దానివల్ల మీకు పుణ్యం వస్తుందా? రాదు. మీరు పూజాధికము చేస్తే పుణ్యం వస్తుంది, కానీ లౌకిక కర్మల వల్ల పుణ్యం ఏం రాదు. అలాగే ఇది గోడ, అది కొండ, ఇది నది, ఇలాంటి జ్ఞానముల వలన మీకేం పుణ్యం రాదు. ఉపాసన చేస్తే అల్పమునందు అధికమును సంపాదిస్తే, అంటే అధ్యాస చేసి భావన చేస్తే పుణ్యం వస్తుంది. కాబట్టి లేనిదానిని ఉన్నట్లుగా భావన చేస్తే పుణ్యం తప్ప, అక్కడ ఉన్నదానిని తెలుసుకుంటే పుణ్యమే ఉండదు. అది రాయి అని తెలుసుకుంటే పుణ్యమే ఉండదు, అది శివుడు అని భావన చేస్తే పుణ్యం ఉంటుంది. జ్ఞానం ఎందుకు కొనక పనికిరాదయ్యా? జ్ఞానం వల్ల ఏమీ పని లేదు. కర్మ ఉపాసన వలన మాత్రమే పురుషార్థం ఉంటుంది, జ్ఞానంలో పురుషార్థం అనేది ఉండదు. అంచేతనే వాళ్ళు ధర్మార్థకామములే మాట్లాడతారు, మోక్షం అనేది అసలు వాళ్ళు ఒప్పుకోరు. మీకు ప్రహ్లాద చరిత్రలో పురుషార్థ నిరాకరణం కనపడుతుంది. హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే, ఈ ప్రహ్లాదుడు పర్స్యూ చేసే పురుషార్థాన్ని ఒప్పుకోడు. వాళ్ళకి చెప్తాడు, వీళ్ళకి కొత్త పురుషార్థం ఏదో నేర్పుతున్నావే నువ్వు, అంటే మేము నేర్పట్లేదండి, మేము మామూలుగా మీరు చెప్పిన పురుషార్థాలను నేర్పుతున్నాం, వీడి కొత్త పురుషార్థం వీడు పట్టుకొచ్చాడని చెప్పేసి అక్కడ దెబ్బలాట. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ప్రహ్లాద ఉపాఖ్యానం, అది సింబాలిక్ స్టోరీ. కాబట్టి ఇక్కడ పురుషార్థం అనేది ఏమీ లేదు. అయితే మరి బ్రహ్మవా ఇదమగ్రాసీత్, బ్రహ్మ ఉండెను, ఈ జగత్తంతా కూడా బ్రహ్మరూపముగా ఉండెను, అది ఇలా సృష్టించింది అలా సృష్టించింది, ఇదంతా ఎందుకు, మరి ఇదంతా ఎందుకు చెప్తున్నట్టంటే ఆ ఉపాసన కోసమే చెప్తున్నారు. ఎందుకంటే మీరు బ్రహ్మను అహం రూపముగా ఉపాసన చేయాల్సి ఉంటుందండి. అహం అనే అల్పమునందు బ్రహ్మ అనే అధికమును అధ్యాస చేసి, అధ్యారోపణ చేసి భావన చేయటానికి ఆ బ్రహ్మ గురించి ఎంతో కొంత తెలిసి ఉండాలి. నా గురించి నాకు అంతా తెలుసు, ఇలాగా నేను సంసారిని, జీవుడను, దాసుడను, పైగా దాసుడను అంటుంటే ఒక సంతోషంగా ఉంటుంది. ద్వైతంలో అడియన్ దాసోహం అంటుంటే ఒక పుష్టిగా ఉంటుంది, అంటే కన్ఫర్ముడ్గా ఉంటుంది. అడియన్ దాసోహం అంటూ ఉన్నాం, లౌకిక వ్యవహారం వచ్చేప్పటికి అడియన్ దాసోహం ఉండదు, అంతా పకడ్బందీగానే ఉంటుంది. కానీ దేవుడి దగ్గరికి వచ్చేవాడికి, అడి దక్షిణ దగ్గరికి వచ్చేటికి అడియన్ దాసోహమే ఉండదు, అక్కడ గట్టిగానే ఉంటుంది దక్షిణ. నా దక్షిణ ఇచ్చిన తర్వాత మాట్లాడు, మిగతా అప్పుడు మటుకు అడియన్ దాసోహం. అంటే అలా దాసోహం అంటుంటే ద్వైతం చాలా బలంగా ఉంటుంది. నేను సంసారిని, అదే సత్యం, కాబట్టి తన గురించి తనకు తెలుస్తూనే ఉంది. ఇప్పుడు ఈ అహం, ఈ జీవుడు అనే అహం నందు బ్రహ్మను అధ్యారోపణ చేసి భావన చేయాలి. ఓ 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంతో కొంతసేపు భావన చేయాలి. అంటే బ్రహ్మ గురించి ఎంతో కొంత తెలుసు ఉండాలి. ఏమీ తెలియకపోతే ఏం భావన చేస్తాడు? ఆ పూర్వపక్షం ఎలా ఉందో చూడండి. అనిర్జ్ఞాతేహి బ్రహ్మస్వరూపే, బ్రహ్మస్వరూపం సుతరాము తెలియలేదనుకోండి, కిం సంపాదయేత అహం బ్రహ్మాస్మి ఇది. ఇప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది ఉపాసన, అది సత్యవచనం కాదు, అది ఉపాసన. నిజానికి నేను బ్రహ్మను కాను, అది ఉన్న స్థితిని చెప్తున్న మాట కాదు, ఉపాసనేది. సో అలాగా కాబట్టి బ్రహ్మ ఎంతో కొంత తెలిస్తే అహం నందు బ్రహ్మను అధ్యారోపణ చేసుకుని ఉపాసన చేస్తాడు. అందుకోసమని బ్రహ్మ గురించి కొంత చెప్పారు. ఆ బ్రహ్మ నుంచే సృష్టి వచ్చింది, ముందు తేజస్సు వచ్చింది, తర్వాత అప్పు వచ్చింది, ఏదో పద్ధతిలో ఆ బ్రహ్మ గురించి కొంత వివరణ ఉంటుంది. అప్పుడు ఆ అహం మీద ఆ బ్రహ్మని అధ్యారోపణ చేసుకుని కొద్దిసేపు ఉపాసన చేసుకుంటూ ఉంటే దానివల్ల ఏదో పురుషార్థము మనకి లభిస్తుంది. అంతే తప్ప బ్రహ్మ కానివాడిని బ్రహ్మగానే భావన చేయమనే ఉంటుంది తప్ప, నిజంగానే బ్రహ్మని పట్టుకుని నిజంగానే నా అహమ్మే బ్రహ్మ అని ఎలా చెప్తావు అని పూర్వపక్షం. ఓకే, నిర్జ్ఞాత లక్షణే హి బ్రహ్మణి శక్యా సంపత్కర్తుం. బ్రహ్మ యొక్క లక్షణము కొద్దో గొప్ప తెలిస్తే, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ ఇలాంటిది కొద్దో గొప్ప తెలిస్తే, అప్పుడు ఆ బ్రహ్మను అహం నందు మనం సంపత్తు చేయవచ్చు. ఎలాగంటే ఇప్పుడు గణేష్ మహారాజు ఉన్నాడు అనుకోండి, ఆయనలో వక్ర తుండమును ఏకదంతమును అలాంటి కొంత తెలిస్తే ఆ పసుపు ముద్దయ్యలో
ఆ గణేష్ మహారాజుని మనం భావన చేసుకోవడానికి వీలుగా ఉంది. పసుపు ముద్ద తెలుస్తూనే ఉంది కనుక, ఇది పసుపు ముద్ద అని తెలిస్తే పురుషార్థమేం లేదు. ఇది పసుపు ముద్ద అనే తెలిసిన దాన్ని పక్కన పెట్టి, అది పురుషార్థం లేని సమాచారం, అది పక్కన పెట్టి దాని ఎందు గణపతిని భావన చేయుట, దాంట్లో పురుషార్థం ఉన్నది అని. అలాగే అహం బ్రహ్మాస్మి కూడా అంతే తప్ప వీడే బ్రహ్మాని కాదు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మశబ్దానికి అర్థం ఏమిటి? బ్రహ్మవాయిదమగ్రాసీత్ అన్నప్పుడు బ్రహ్మ కానివాడు అబ్రహ్మ, భవిష్యత్తులో బ్రహ్మను బాగా ఉపాసన చేసి బ్రహ్మభావమును పొందబోవువాడు, ప్రస్తుతానికి వీడు సంసారియే జీవుడే. కాబట్టి అబ్రహ్మనే బ్రహ్మశబ్దంతో నిర్దేశించటం అగుచున్నది అని పూర్వపక్షం. ఓకే, ఇప్పుడు చూడండి, లోకంలో రెండు రకాల జనులు కనపడతారు మీకు. ఒకటి లౌకికులు, వాళ్ళు ఈ సంసారాన్ని చూస్తూ ఉంటారు, దాంట్లో ఉండే గుణదోషాలని పట్టుకుంటారు, చాలా తెలివితేటలతో ఉంటారు, చాలా స్మార్ట్గా ఉంటారు, స్ట్రీట్ స్మార్ట్ అంటారు, అలా ఉంటారు, అమాయకులుగా ఉండరు. వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బుని ఖర్చు పెట్టి తగినంత ఫలాన్ని సంపాదిస్తారు, అలాగే తమ శ్రమను సమర్పించి బాగా ధనాన్ని సంపాదిస్తారు, అలా ఉంటారు లౌకికులు. అయితే ఈ లౌకికులలోనే ఒక వర్గానికి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, ఈ మనుషులు చచ్చిపోతున్నారు కదా, చుట్టూ అందరూ చచ్చిపోతూ ఉంటారు, ఎవడూ స్థిరంగా ఉన్నవాడు ఎవడో ఉండడు. 70-80 పూర్వం వాళ్ళు 60-70 వచ్చేప్పటికే అయిపోయేది. నీకు 70 ఏళ్ళ ఆయుర్దాయం ఉండాలని నేను ఆశీర్వదిస్తున్నాను వై అనేవారు అప్పట్లో. నేను విన్నా చిన్నప్పుడు 70 ఏళ్ళు నువ్వు బతుకు నాయనా అని ఆయన ఆశీర్వదించేవాడు. ఈ రోజుల్లో అలా ఆశీర్వదిస్తే మర్యాద పోతుంది, అప్పుడు అలా ఆశీర్వదించేవారు. కాబట్టి అందరూ 70 ఏళ్ళు వచ్చేప్పటికి ఇంచుమించి అందరూ పోయేవారు. 60s పోయేవారు, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు 68 పోయారు, అందరూ అలాగే పోయేవారు. కాబట్టి ఎలాగో పోతున్నారు కదా, డబ్బు సంపాదించినా పోతున్నారు, భోగాలు సంపాదించినా పోతున్నారు. కాబట్టి ఈ తర్వాత పరం అనేది ఒకదాన్ని మనం పట్టుకోవాలి. కేవలము ఇహముతోటి మనం సరిపెట్టేస్తే కుదరదు. ఆ పరం మాట ఏమిటి? ఆ లైఫ్ ఆఫ్టర్ డెత్ అంటారు. దాని మాట ఏమిటి? దాని నుంచి మీకు కర్మలు ఉపాసనలు వచ్చాయి. ఈ రెండు రకాల జనులు మీకు లోకంలో అంతటా కనపడతారు. ఇహలోక పరాయణులు, పరలోకమునందు కొద్ది గొప్ప శ్రద్ధ గలవారు. పరలోకాన్ని ఫుల్గా పెట్టుకోరు, ఇకే అవసరమైనంత మేరకు పరలోకాన్ని పెట్టుకుంటారు. ఒక ఆయన చెప్పాడు పరలోకానికి, ఆయన ఫిలాసఫీ ఏమని చెప్పాడంటే, పూర్వం భద్రాచలం వెళ్ళేప్పుడు క్వినీన్ మాత్రలు పట్టుకుని వెళ్ళేవారట. భద్రాచలం అంటే రాముణ్ణి దర్శించడానికి వెళ్తే అక్కడ దోమలు అవి ఉండి అడవి ప్రాంతం అప్పట్లో, ఇప్పుడంతా అర్బనైజేషన్ అయిపోయింది. అంచేత దోమ కాటుకి మలేరియా వస్తుందని క్వినీన్ మాత్రలు ఓ డజన్ క్వినీన్ అని ఉండేది ఒక డ్రగ్ అప్పట్లో. ఇప్పుడు క్వినీన్ పోయి ఇంకా ఇవేవో మంచి మంచి యాంటీ మలేరియల్ డ్రగ్స్ వచ్చాయి. ఆ క్వినీన్ మాత్రలు ఓ డజన్ మాత్రలు కొనుక్కుని ఖరీదవి, అవి పొట్లం కట్టుకుని లేకపోతే బడిలో పెట్టుకుని భద్రాచలం వెళ్ళేవారు పూర్వం. అలా ఉండేది సామెత, అది చెప్పాడు ఆయన. అలాగే ఏదో కొంత అగ్నిష్టోమము ఇత్యాది కర్మను చేసి ఆ పుణ్యాన్ని మనం పట్టుకుని దేహత్యాగం చేసేప్పుడు ఆ పుణ్యాన్ని కనుక జేబులో పెట్టుకుంటే స్వర్గం అనేది ఏదైనా ఉంటే దొరుకుతుంది. అది మలేరియా వస్తే మాత్రం వేసుకున్నట్టు, మలేరియా రాలేదనుకోండి ఈ మాత్రలు అవతల పారేస్తుంది, దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు. అలాగే స్వర్గం అనేది ఏం లేదనుకోండి, మన పుణ్యం పోతుంది. యూఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. కానీ మలేరియా వస్తే మటుకు క్వినీన్ చాలా అవసరం అవుతుంది, అప్పటికప్పుడు కావాలంటే దొరకదు, ఉపయోగపడుతుంది. అలాగే తీరా స్వర్గం అక్కడుంది, నువ్వు ఇక్కడ నిలబడి ఉన్నావు అనుకో, అప్పటికప్పుడు అగ్నిష్టోమము పుణ్యము అంటే లభించదు, తయారు చేసి పెట్టుకుంటే ఉపయోగం. అలా చెప్పారు. అంటే ఏమిటనమాట, స్ట్రీట్ స్మార్ట్ అన్నమాట, వెరీ స్మార్ట్ అండ్ క్లెవర్. ఇవన్నీ చూసే నేను క్లెవర్ క్లెవర్ అంటూ ఉంటాను. కాబట్టి చాలా క్లెవర్గా ఆలోచించి కర్మని ఉపాసనని పెట్టుకున్నారు. దానివలన లైఫ్ ఆఫ్టర్ డెత్ ఈజ్ ఆల్సో టేకెన్ కేర్ ఆఫ్ అని. ఇక్కడతోటి మీకు సంసారంలో ఉండే జనుల యొక్క పరిస్థితి పూర్తయింది. అప్పుడు ఈ రెండింటిని దాటిన తర్వాత అసలైన ఫిలాసఫర్ వస్తాడు, వాడు శంకరుడు అని, శంకరాచార్యులు. హీ బ్రాట్ అవుట్ దట్ ఫిలాసఫీ ఇన్ టు ఫోకస్.
వీళ్ళిద్దరికీ వదిలిపెడితే మీకు ఫిలాసఫీ ఏమి ఉండదు. ఏ లోకం పరలోకం ఈ రెండే ఉంటాయి. ఆయన వచ్చి, కాదురా బాబు, కర్మ ఉపాసనల కంటే అతీతముగా జ్ఞానం అనేది ఒకటి ఉన్నది అని ఆ జ్ఞానానికి పెద్దపీట వేసి ఆయన లోకానుగ్రహాన్ని చేసినారు శంకరాచార్యులు. ఎనీవే, ఇది పూర్వపక్షం. కాబట్టి ఈ అహం బ్రహ్మాస్మి అనేది ఉపాసనయే, సుతరాము ఉపాసనయే తప్ప అది జ్ఞానమైతే కాదు. అంటే అర్థం ఏంటో తెలుసిన, దాని సిగ్నిఫికెన్స్ ఏమిటంటే అద్వైతం అనేది ఏమీ ఉండదు. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే. దీని మీద సిద్ధాంతం అయమాత్మా బ్రహ్మ. ఏమైనా అద్వైతానికే అసలు పెట్టినట్టున్నావే నువ్వు? అలా ఎలా కుదురుతుంది? శృతి ఏమని చెప్తోంది? ఇప్పుడు నువ్వు కర్మని ఉపాసనని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు? శృతి నుంచే పట్టుకొచ్చావు కదా. ఆ శృతి ఏమని చెప్తోంది? అయమాత్మా బ్రహ్మ అని చెప్తోంది. ఈ ఆత్మ ఇదే బ్రహ్మ అని చెప్తోంది. వాడు బ్రహ్మను అంగీకరిస్తాడు, బ్రహ్మను అంగీకరిస్తాడు, శృతి ప్రోక్తమైన బ్రహ్మను అంగీకరిస్తాడు. కానీ ఆ బ్రహ్మతో ఆత్మకి ఐక్యాన్ని మాత్రం అంగీకరించడం, అక్కడే తేడా వస్తుంది. ఎటు వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మను అంగీకరిస్తాడు, ఆ బ్రహ్మకి నామరూపాలను పెడతాడు, ఆ బ్రహ్మకు రూపాన్ని ఓ నామాన్ని పెడతాడు. నామం అంటే పేరు, గీతలు కాదు, రూపాన్ని పెడతాడు, చతుర్భుజ అంటాడు. సో చతుర్భుజ అన్నదాన్ని మహాత్ములు అనేక రకాలుగా వర్ణించారు. భుజం అంటే చేతులనే కాదు, భుజం అంటే ఎముకలు, చేతులు, వేళ్ళు, అదేనా భుజం అంటే? భుజ అంటే పాలన, పాలన అనర్థం. భుజ పాలన అభ్యవహారయోహో అని పాణిని గారి ధాతుపాఠం. అభ్యవహారం అంటే భోజనం. సరే, ఇక్కడ భోజనం కాదనుకోండి, భోజనం అనే మాట భుజ్జి నుంచి వచ్చింది. కాబట్టి భోజనం అయితే కాదు, భోజనం కాదంటే ఇంకేం మిగిలింది భుజ్జికి? పాలన, రక్షించుట అనేది మిగిలింది. చతుర్భుజ అంటే నాలుగింటిని రక్షించేవాడు అని అర్థం. అంతేకాదు, నాలుగు షోల్డర్సు, నాలుగు షోల్డర్ బ్లేడ్సు, నాలుగు చేతులు, నాలుగు ఐదు 20 వేళ్ళు, ఏమండి అలా ఉంటుందా? ఐసా నహి హై. నాలుగు మోచేతులు అలా కాదు అని అలాగే చెప్పారు. ఈ చతుర్భుజత్వాన్ని అనేక రకాలుగా వ్యాఖ్యానం చేశారు. ఆయన మహేషానందగిరి పేరు వినుంటారు మీరు, చాలా గొప్ప మహాత్ములు, గొప్ప విద్వాంసులు. ఆయన ఏమన్నారంటే, అర్థో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అనే నాలుగు రకాల భక్తులు ఉన్నారు. ఆ నాలుగు రకాల భక్తుల్ని పాలించేవాడు చతుర్భుజుడు. ఈ నాలుగు రకాల భక్తుల ప్రస్తావం నాలుగులోనూ ఆ 7వ అధ్యాయంలోనూ అక్కడ వచ్చింది. చతుర్భుజ అనే మాట మొట్టమొదటిసారిగా 11వ అధ్యాయంలో వచ్చింది. కాబట్టి అది చతుర్భుజ అంటేను అని ఆయన దాన్ని అలా వివరించారు, విద్వాంసులు అలా చెప్పారు. కాబట్టి మొత్తం మీద జ్ఞానం అనేది లేదు, ఉన్నా దాంట్లో పురుషార్థం లేదు అని. మీరు మొదటిసారి వింటున్నారేమో, నేను ఎరగను, బ్రహ్మసూత్రాల చతుస్సూత్రులో ఇదే టాపిక్, దిస్ ఇస్ ది టాపిక్. ఆయన కుమారుల భట్టు ఎంత ఫెనటికల్ మ్యాన్ అంటే, అతను ఏమంటాడంటే, ఆమ్నాయానాం ఆమ్నాయస్య క్రియార్థత్వం ఆనర్థక్య మతదర్థానాం అని పెట్టాడు. అది ఒక పెద్ద సూత్రం, అది సిద్ధాంత సూత్రం. అంటే దట్ ఈస్ ది బేసిక్ ప్రెమిస్ ఆఫ్ ఎంటైర్ కర్మ మీమాంస. ఆమ్నాయం అంటే వేదం. వేదం ఎందుకు వచ్చింది? అర్థం అంటే ప్రయోజనం. వేదం ఎందుకు వచ్చింది? కర్మ చెప్పడం కోసం వచ్చింది. ఆమ్నాయస్య క్రియార్థత్వం. కర్మ కాకుండా మరేదైనా చెప్పినట్లయితే అతదర్థ ఆనర్థక్యం అతదర్థానాం. తత్ అంటే కర్మ. కర్మని చెప్పని వాటికి ఆనర్థక్యం వచ్చేస్తుంది, అంటే అవి ఎందుకు పనికిరాని అయిపోతాయి అనే బేసిక్ ప్రెమిస్ పెట్టుకున్నాడు. అలాగా పెట్టుకుని ఆ అతదర్థ క్రియార్థములు కాని వచనములను, అంటే క్రియను చెప్పని వచనములు ఏవైతే ఉంటాయో వాటిని పికప్ చేసి వాటికి ఏదో ఒక వ్యవస్థను చేసే ప్రయత్నం చేస్తాడు. అక్కడి నుంచి వచ్చింది అర్థవాద అని. విధీనాంచ స్తుత్యర్థత్వే విధీనాం స్యుహు అని తర్వాత ఏవో మంత్ర సూత్రాలు ఉంటాయి. సో ఆ విధంగా కర్మ తప్ప ఇంకసలు ఏమీ లేదు.
ఉపాసనని ఇతరు పెట్టాడు. కర్మ అంటే బాహ్యమే, ఇంకా ఆంతరమే ఉండదు. మీరు కర్మవాదులు ఎలా ఉంటారంటే ఆంతరం గురించి అసలు వాడేం మాట్లాడ్డం. నీకు అంతఃకరణం శుద్ధంగా ఉండాలి, మనస్సు ఏకాగ్రంగా ఉండాలి, నీకు దయ ఉండాలి, కరుణ ఉండాలి, ప్రేమ, ఇవేమీ అసలు దే ఆర్ నాట్ రెలవెంట్ అట్ ఆల్. అవన్నీ అసలు దే ఆర్ నాట్ ఇన్ కన్సిడరేషన్ అట్ ఆల్. ఆ పువ్వులు ఇటు నుంచి అటు వేయాలి, కృష్ణుడు చెయ్యి ఎడమవైపు ఉండాలి, ఇది ఉండాలి, నామం ఇలా గుండ్రంగా ఉండాలి, నిటారుగా ఉండాలి, ఆ పైన పసుపు ముద్ద అక్కడ పెట్టాలి, ఆ పెట్టేప్పుడు గుండ్రంగా పెట్టాలి, కోలగా పెట్టకూడదు, పసుపు ముద్ద పెట్టాక చందనం వేయాలి తప్ప చందనం వేసాక పసుపు ముద్ద పెట్టకపోరు వీళ్ళ మోహమేచ్చా. ఎంత ఎంత తతంగం చేసేస్తారంటే వెళ్ళి ఏ నూతిలోనో దీంట్లో దూకి జగ ఈ జీవితాలు అర్థం చేసుకున్నామనే అంత ఫ్రస్ట్రేషన్ వచ్చిట్లాగా తయారు చేసి పెడతాడు దాన్ని. ఇప్పటికీ తిరుపతిలో ముందు శాత్తుమురై చేసి తర్వాత తిరుమంజనమా, లేకపోతే తిరుమంజనం ముందు చేసి తర్వాత శాత్తుమురయ్యా అంటూ ఇప్పటికీ వాళ్ళు కొట్టేసుకుంటారు ఆ పాయింట్ మీద. ఆ బాహ్యమునందు పోలేదో ఒకటి రా, దాని సందర్భాలు కాబుల్ సెన్స్ ప్రకారం చేయండి రా అంటే అబ్బాయి అలా కుదరదు. వాడికి ఆంతరం అంటూ ఏమి ఉండదు, అంత బాహ్యమే ఉంటుంది. ఆంతరం ఏం లేదు, లోపలంతా ఖాళీ, అంత బాహ్యమే. అప్పుడు ప్రభాకర మిశ్రుడు ఉపాసనని పెట్టి అంతరాన్ని పూర్తిగా డిస్మిస్ చేసేయగలరా అని ఉపాసనని పెట్టాడు. అయితే ఆయన జ్ఞానాన్ని పట్టుకోలేదు. ఇక్కడ శంకరుడు జ్ఞానాన్ని మీకు మొత్తం నేను ఒక బర్డ్స్ ఐ వ్యూ కింద ఆ ఫిలసాఫికల్ విషన్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఐ హోప్ యు అప్రిషియేట్ వాట్ ఐఎమ్ సేయింగ్. కాబట్టి జ్ఞానము లేదని నువ్వు అన్నం సరికాదు. ఎందుకంటే ఈ వాక్యాలు శృతి చెప్పి వాక్యాలు చూడు, వీళ్ళందరూ శృతిని స్వీకరిస్తారు. అందుకోసం వాళ్ళకి శృతితోటి బోధించటం అయమాత్మ బ్రహ్మ అని. ఈ ఆత్మ, ఈ ఆత్మ అంటే, ఆత్మ అంటే ఏమిటో తెలుస్తుందండి? ఒక మనిషి ఉంటాడు కదా, ఎరా నువ్వు నిలబడ్డావా, ఉన్నాను, ఎవరు ఉన్నారు, నేను ఉన్నాను. ఆ నేనంటే ఏమిటో చూసుకో, లోపలికి వెళ్ళి చూసుకో. బాహ్యమైన కవర్ల గురించి పెట్టుకోకు, బాహ్యమైన కవర్స్ ఉంటాయి, క్లోక్స్ అనేది ఉంటారు. బాహ్యంగా మనం ఏదో ఇప్పుడు వీధిలోకి వెళ్ళేప్పుడు చొక్కా వేసుకుని వెళ్తాం, చొక్కా లేకుండా వీధిలోకి వెళ్ళాం కదా, చొక్కా ఒకటో తగిలించుకుని వీధిలోకి పోతాం. అలాగే భార్య దగ్గరికి వెళ్ళేప్పుడు చొక్కా వేసుకుని భార్య దగ్గరికి వెళ్తాడు. చొక్కా అంటే మానసికమైన చొక్కా, ఆవిడ దగ్గరికి వెళ్ళేప్పుడు కొంచెం కాషస్గా వెళ్తాడు. అలాగే తండ్రి దగ్గరికి వెళ్ళేప్పుడు కొంచెం హాస్టిలిటీతో వెళ్తాడు, ఏదో కొంచెం. కొడుకు దగ్గరికి వెళ్ళేప్పుడు కొంచెం అన్సర్టెంటీయో సమ్ అటాచ్మెంటు సమ్ కంప్లైంట్ తోటి వెళ్తాడు. అలా ప్రతి సందర్భంలోనూ చొక్కా ఒకటి వేస్తూ ఉంటాడు. బాస్ దగ్గరికి వెళ్ళేప్పుడు లేని వినయాన్ని పెట్టుకుని ముఖానికి పులుముకుని వెళ్తాడు, ఏదో కొంత వ్యవహారం చేస్తూ ఉంటాడు. ఇవి ఇవన్నీ చేతకాని వాడు ఒకడు ఉంటాడు, ఇలా ఎరగడు పాపం వాడు, అందరి ముందు ఇలాగ దద్దమ్మలా ఉంటాడు వాడు. ఈ సమాజంలో వాడు ఎందుకు పనికిరాని వాడి కింద ఉండిపోతాడు. అమాయకుడని వాడిని పక్కన పెట్టేస్తారు, వాడి వల్ల ఏమీ ఎవరికి ఉపకారం ఉండదు, వాడేదో ఎక్కడో పడి ఏడుస్తాడు. ఈ తెలివితేటలన్నీ ఉండాలి. ఏ ఎండకి ఆ గొడుగు పట్టే ఉండాలి. అవన్నీ కాదురా బాబు, అవన్నీ పక్కన పెట్టు, ప్రస్తుతానికి అవన్నీ పక్కన పెట్టు. ఈ టాపిక్ ఇది సంసారం కాదు, ఇది నీ లోపల స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం వచ్చిన టాపిక్. ఇది అవన్నీ డిస్మిస్ చేయగలవా నువ్వు? అబ్బాయి నేను చేయలేను అన్న, అయితే నీకు వేదాంతం నీకు పనికిరాదు, నువ్వు వెళ్ళి ఏదైనా పూజ ఏదో చేసుకో, నేను చేస్తాను, ఐఎమ్ డిస్మిస్సింగ్ ఆల్ ఆఫ్ దాట్. అప్పుడు యు అరైవ్ అట్ వాట్ ఈస్ కాల్డ్ ఆత్మ, అయం ఆత్మ. అంటే యూ షుడ్ హ్యావ్ ఆల్రెడీ డిస్మిస్డ్ ఎవ్రీ సింగిల్ డిస్క్రిప్షన్, అప్పుడు అరైవ్ అవుతారు అయం ఆత్మ. అదిగో ఆ ఆత్మేరా బ్రహ్మంటే, బ్రహ్మంటే అక్కడ ఎక్కడ ఉందనుకున్నావు, ఈ ఆత్మయే బ్రహ్మ అని శృతి చెప్తోంది. అది ఉపాసన కాదు, అది అది తెలుసుకోదగిన జ్ఞానము. యత్ సాక్షాత్ పరోక్షాత్ బ్రహ్మ. చూడు బ్రహ్మంటే ఏమిటో చెప్తాను చూడు నీకు అని మొదలుపెట్టింది శృతి. ఎదురుకుండా కనపడేది ప్రత్యక్షం, స్వర్గాదులు పరోక్షం, ఎక్కడో ఉంటాయి. ఎక్కడో స్వర్గమే కనుక వైదికుడికి స్వర్గం పరోక్షం అంటే వాడికి వెంటనే తెలుస్తుంది. ఇప్పుడు మనకి పరోక్షం అంటే స్వర్గమే కనక్కర్లా. ఇప్పుడు మీరు జపాన్ వెళ్ళారా వెళ్ళలేదు, జపాన్ పరోక్షమే. జపాన్ గురించి పేపర్లో చదువుతూ ఉంటారు,
పరోక్షం అంటే దాని గురించి తెలిసి ఉండాలి. తెలియకపోతే పరోక్షం అని కూడా కేటగరైజ్ చేయడానికి వీలు ఉండదు. దాన్ని మీరు ఎప్పుడూ చూడలేదు, కానీ దాని గురించి విన్నారు, తెలుసుకున్నారు, దాన్ని పరోక్షం అంటారు. సో జపాన్ ప్రత్యక్షమా పరోక్షమా అని మీరు నన్ను అడిగారు అనుకుంటే పరోక్షం అండి అని చెప్తాను. అమెరికా అది ప్రత్యక్షం అని చెప్తాను. అలా ఉంటుంది. కాబట్టి స్వర్గాదులు పరోక్షము, ఘటపటాదులు ప్రత్యక్షము. మరి మన మానసిక స్థితులు ఉంటాయి, సుఖము దుఃఖము, అవేమిటి? అవి పరోక్షం అనడానికి వీల్లేదు, మీకు తెలుస్తూ ఉంటాయి. ప్రత్యక్షం అనడానికి వీల్లేదు, కంటి ముందు కనపడేవి ఏం కావు. వాటిని అపరోక్షము అని అంటారు. అదో కేటగిరీ. మానసిక స్థితులు మీకు తెలుస్తూ ఉంటాయి కదండి. మీ మనస్సు ఎలా ఉందో మీకు తెలుస్తుందా తెలీదా? మనస్సు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. కొంచెం విసుగ్గా ఉందంటే తెలుస్తుంది, ఉత్సాహంగా ఉందంటే తెలుస్తుంది, ఆనందంగా ఉందంటే తెలుస్తుంది, దుఃఖంగా ఉందంటే తెలుస్తుంది, అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఆ మానసిక స్థితులు, సుఖ దుఃఖాది మానసిక స్థితి, ఇమోషన్స్ ఇవన్నీ కూడా తెలుస్తూ ఉంటాయి మీకు. అవన్నీ మీకు తెలియనివేమీ కావు, బాగా అనుభవపూర్వకంగా తెలుస్తూ ఉంటాయి, మీకు తెలుస్తాయి. కాబట్టి అవన్నీ అపరోక్షములు అన్నారు. అయితే ప్రతిదీ నాకు తెలుస్తోంది, నేను ఎలా, నేను ఎవరికి తెలుస్తున్నాను? నేను నాకే తెలుస్తున్నాను, నేను నాకే తెలుస్తున్నాను. ప్రత్యక్షము నాకే తెలుస్తోంది, పరోక్షము నాకే తెలుస్తోంది, అపరోక్షము నాకే తెలుస్తోంది. నేను ఉన్నాను. ఈ అనుభవం ఎలా తెలిసింది నీకు అంటే స్వయం ప్రకాశంగా తెలుస్తోంది. కాబట్టి దేహము, ఇంద్రియములు, మనస్సు వీటన్నిటి ఎడల సాక్షిభావం ఉండాలి. ఎందుకంటే అవి నాకు తెలుస్తున్నాయి అని వీడు అనాల్సి ఉంటుంది. అందుకోసం సాక్షి అనే మాట పట్టుకొచ్చారు. మనస్సులో ఉండే స్థితులన్నీ మీకు తెలుస్తున్నాయి కదా, ఎవరికి తెలుస్తున్నాయి? మనస్సులో ఉండే స్థితులన్నీ ఎవరికి తెలుస్తున్నాయి? నాకు తెలుస్తున్నాయి. నాకంటే ఎవరా? నాకు పరిచ్ఛిన్నమైన సంసారి కాడు వాడు. మనస్సులో స్థితులు ఉంటాయి చూసారా, అవన్నీ వాడు తండ్రి కొడుకు ఇవన్నీ మనస్సుల యొక్క స్థితుల్లో ఉంటాయి. అవన్నీ కూడా అవన్నీ మనస్సులో భాగంగా ఉంటాయి. ఇవి ఏమీ కాకుండగా వీటిని అన్నిటినీ సాక్షి రూపంగా తెలుసుకునేటువంటి ఒక ఎరుక ఒకటి లోపల ఉన్నది, దాన్ని సాక్షాదపరోక్షము అంటారు. అది అపరోక్షము కానీ సాక్షాద, అది తానే స్వయముగా అపరోక్షము. వెరాజ్ మనస్సు సాక్షికి అపరోక్షము, మనస్సు సాక్షికి అపరోక్షము. మరి సాక్షి తనకు అపరోక్షము, తనకు తెలుస్తూ ఉంటాడు, దాన్ని సాక్షాదపరోక్షము అంటారు. ఏ ఎరుక అయితే సాక్షాదపరోక్షమో అది ఏ బ్రహ్మ అంటే అని చెప్పారు. అక్కడ మంత్రంలో యత్ సాక్షాదపరోక్షాత్తని ఉంటుంది. యత్ సాక్షాదపరోక్షాత్ అని ఉంటే యత్ సాక్షాదపరోక్షం ఇత్యర్థ. అలా మార్చుకోవాలి మీరు. ఏదైతే సాక్షాదపరోక్షమో అనగా మనస్సు యొక్క చలనము, మనస్సులో ఉండే స్థితిగతులన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉండే, సాక్షి రూపంగా తెలుసుకుంటూ ఉండే ఏ చైతన్యము గలదో. దీన్ని శంకరులు సరళంగా చెప్పారు, ఆత్మా సకల బుద్ధి ప్రత్యయ సాక్షి అని. అగో అది, దాన్ని సాక్షి అని ఎందుకన్నారు? బికాజ్ ఇట్ ఈస్ సాక్షాద పరోక్షం కనుక సాక్షి అన్నారు. అది అదేరా బ్రహ్మ అని బోధిస్తున్నారు. ఉపాసన కాదు అది, అది బ్రహ్మని తెలుసుకో. య ఆత్మా అంటే మొత్తం ఆ వచనమంతా మనం చూసుకోవాలి. ఆ వచనానికి అర్థం ఏంటంటే ఆత్మ అనేది ఏది గలదో, యహ ఆత్మ, ఈ సకల జగత్తు దాని వికారమే, దాని వివర్తమే అని చెప్పారు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు మీరు కూర్చుని పోనీ ఎదురుకుండా ఉన్న కొడుకు వద్దు, కొడుకు ఎక్కడో ఉన్నాడు, మీరు కొడుకు అని అనుకుంటారు. ఇప్పుడు ఆ కొడుకు అనే భావన ఎక్కడి నుంచి వచ్చింది? మీ కాన్షియస్నెస్ నుంచి వచ్చింది. అవునండి, ఎదురుకుండా కొడుకు కూర్చుని ఉంటాడు, వీడు కొడుకు అని మీకు తెలుస్తుంది. ఈ భావన ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ కాన్షియస్ లోపల నుంచే వచ్చింది. ఏమండి, అంతే కదా? లేదా వాడి దగ్గర నుంచి మీలోకి వచ్చిందా? వాడి దగ్గర నుంచి మీలోకి ఏమొస్తుందండి?
ఏమీ రాదు. అది కూడా మీ కాన్షియస్నెస్ నుంచే వచ్చింది. ఓ మహాత్ముడు నాతో ఏమని చెప్పారంటే, ఏ స్వామి ఇలా రాన్నాడు, సరే వెళ్ళి కూర్చున్నా. కృష్ణుడు విగ్రహం ఎదురుకుండా ఉన్నప్పుడు నేను చూశాను, చూసినప్పుడు నా ఎరుక కృష్ణ రూపముగా తయారైనది. కృష్ణాకారం పొందుతుంది కదా. కృష్ణుడు విగ్రహం అయితే ఎదురుకుండా లేదు, హరే కృష్ణ అని నేను స్మరించాను, స్మరించగానే నా హృదయము కృష్ణాకారమును పొందినది. ఆ కృష్ణాకారానికి ఈ కృష్ణాకారానికి తేడా ఏమిటని అడిగాడు ఆయన నన్ను, నన్ను పరీక్ష అన్నమాట. అంటే నేను అన్నాను, మహాత్మా మీరే చెప్పండి, నాకు సందేహం ఏదైనా అడిగాను అన్న. నాకు తెలుస్తోంది కానీ నా తెలివితేటలు ఆయన ముందు ముందుకు ప్రదర్శించటం, వారు ఏం చెప్తారో మనం వినాలి కదా పెద్దలు అంటే. రెండు ఒకటే రా, తేడా ఏం లేదు, సరిపడిందా అంటే. దీన్ని కనుక మీరు ఈ టెంపుల్ క్రౌడ్కి చెప్పారంటే కొంపలు అంటుకుపోతాయి. నేను మీకు రహస్యంగా చెప్పాను, మీరు దీన్ని ఊళ్ళో వాళ్ళకి చెప్పకట్లే. ఏమండి రెండో ఒకటే అన్నారు. అధ్యాసలో కూడా నేను ఇలా చెప్తూ ఉంటాను, ఇటు నుంచి ఒకటి నుంచి అలా పోతూ ఉంటుంది. ఫిలాసఫీ ఇదేం తెలియలేదు కాదు ఇప్పట్లో. అధ్యాస నిర్వచనంలో స్మృతి రూప పరత్ర పూర్వదృష్టావభాస అని శంకరుల నిర్వచనం అధ్యాస భాష్యంలో. స్మృతి రూప అంటే స్మృతి సదృశ అని అర్థం, రూపశబ్దానికి సదృశము, స్మృతి వంటిది. ఇప్పుడు పాము కనపడుతుంది, ఎదురుకుండా పాము కనపడుతుంది. ఎదురుకుండా కనపడే పాము, బుద్ధిలో స్మరణకు వచ్చే పాము, రెండు ఒకటే, తేడా ఏం లేదు. అది కరవడం పాయింట్ వేరు, కనపడే పాము గురించి నేను చెప్తురా, ఏం తేడా లేదు. సరే ఎనీవే, వీడు కొడుకు కాబట్టి ఈ కొడుకు ఎదురుకుండా కూర్చుని ఉన్నాడా లేకపోతే అమెరికాలో ఉన్నాడా అన్నది ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. అర్థమైందా మీకు పాయింట్? కొడుకు అనే భావన మీ హృదయంలో వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చింది? మీ చైతన్యం నుంచి వచ్చింది. ఇది పర్వతము అని పర్వతం ఎదురుకుండగా హిమాలయాల్లో కూర్చుని ఇది పర్వతము అనుకున్నారు, లేకపోతే అక్కడ పెయింటింగ్ చూసి పర్వతము అనుకున్నారు, లేకపోతే కళ్ళు మూసుకుని పర్వతము అని భావన చేశారు. ఆ పర్వతం ఎక్కడి నుంచి వచ్చింది? మీ చైతన్యం వచ్చింది. ఏమన్నా మీరు ఆలోచించండి, మీ చేత తెలియబడే సర్వము మీ చైతన్యం యొక్క వివర్తము తప్ప వేరే ఏమీ లేదు. ఊరికే జగత్తు జగత్తు అని బయట ఉందని, బయట అనే భావన కూడా మీ చైతన్యం నుంచే వచ్చింది. బయట ఉందని మీకు తెలిసి బయట ఉందంటున్నారు కదా. సర్వము చైతన్యం నుంచే వచ్చింది. కాబట్టి ఏ చైతన్యము నుంచి అయితే ఈ సకల జగత్తు వివర్త రూపముగా అంటే మోడిఫికేషన్ రూపంగా, నిన్న ఒక ఫిలాసఫర్ అంటున్నాడు, నేను ఎక్కడో చూశాను, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటున్నాడు. వెరీ ట్రూ. సో చాలా చాలా కరెక్ట్గా చెప్పాడు అతను. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు మీకు సుఖము కలిగిందనుకోండి, వాట్ ఈజ్ సుఖం? ఇట్స్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. దుఃఖం కూడా మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. కోపము అంతే, తాపము అంతే, ఏదైనా కూడా ఆ కాన్షియస్నెస్ యొక్క మోడిఫికేషనే. అండ్ దేర్ ఈజ్ నథింగ్ అదర్ దాన్ ద మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. కాబట్టి దానికే మీరు జగత్ అని పేరు పెట్టి అది బయట ఉందని మీరు అనుకుంటున్నారు తప్ప, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఇప్పుడు ఎవరో ఒక అమ్మాయి ఎక్కడో పుట్టి పెరిగి పెద్దయ్యి వీడికి తోడుగా ఉండి ఆ అమ్మాయికి ఒక శిశువు పుడితే ఆ శిశువుని వీడు తన కొడుకు అనుకున్నాడు అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు కొడుకు ఎక్కడ ఉన్నాడు? వీడి కాన్షియస్నెస్లో ఉంటాడు. బయట ఉన్నవాడు కొడుకు కాదు, భార్య కాదు, వాళ్ళెవరు? ఈ 1.25 మన నరేంద్ర మోడీ గారు అంటూ ఉంటారు, 1.25 బిలియన్ పీపుల్ అని అంటారు, వాళ్ళలో ఒకళ్ళు వాళ్ళు. కాబట్టి కొడుకు భార్య ఇవన్నీ కూడా వీడి కాన్షియస్నెస్ యొక్క మోడిఫికేషన్స్ ఇవన్నీ. కాబట్టి ఈ జగత్ అనేది ఏదైతే కలదో ఇది అంతా కూడా ఇట్స్ ఎ మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ దట్ కాన్షియస్నెస్ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ఆత్మ అని ఆ వాక్యం. ఈ ఆత్మ తత్ ఇదం సర్వం అని ఛాందోగ్యోపనిషత్తులో వాక్యం. తత్ సత్యం స ఆత్మా, అది ఐతదాత్మ్యమిదగుం సర్వం తత్ సత్యం స ఆత్మా తత్వమసి శ్వేతకేతో, అది ఆ సందర్భం. ఇదం సర్వం, ఈ జగత్తంతా తీసుకోండి. ఇప్పుడు
దీన్ని జాగ్రత్తగా వర్కౌట్ చేసుకోవాలి. మీరు బాగా భావన చేయాల్సి ఉంటుంది. వేదాంతం అంటే భావన చేయాల్సి ఉంటుంది, రిఫ్లెక్షన్ అంటారు. అంచేతనే ఊరికే పొద్దున్నుంచి సాయంకాలం దాకా క్లాసులు అక్కర్లేదు వేదాంతం. మీరు రెండేళ్ళు మూడేళ్ళు వాళ్ళని కూర్చోబెట్టి పొద్దున్నుంచి సాయంకాలం దాకా మొత్తం అన్ని టెక్స్టులు దూళ్ళ కొట్టి పంపించేశారనుకోండి, వాళ్ళు ముద్దుల్లా తయారవుతారు. అంతకంటే పెద్ద వచ్చేది వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు కూడా ఇంకో 10 మందిని పోగేసి అదే పని రిపీట్ చేస్తూ ఉంటారు. అంతకు మించి అక్కడ పెద్ద ఉరిగిదేమీ కనపడదు. రోజుకి ఇలా పొద్దున్న నుంచి సాయంకాలం దాకా క్లాసులు అక్కర్లేదు. రోజుకి ఒక క్లాసు రెండు క్లాసులు ఉంటే చాలు. వేదాంతం క్లాసు రెండు ఉంటే చాలు. వేదాంతం పురాణం క్లాసులు ఎన్నున్నా అది వేరే. వేదాంతము క్వాలిటీ వేదాంతం ఒక 1.5 అవర్స్ ఉంటే సరిపడదండి రిఫ్లెక్షన్కి. అంటే మీరు రిఫ్లెక్ట్ చేసే పక్షంలో మీరు మళ్ళీ సంసారంలో గడిపోయారనుకోండి, స్వామీజీ సంసారంలో పడిపోయాం మళ్ళీ మీ క్లాసు లేదని అంటే అలా మిమ్మల్ని ఎవడు పడిపోమన్నాడు? యు హ్యావ్ టు రిఫ్లెక్ట్ అపాన్ ఇట్. సో మీరు రిఫ్లెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎలాగంటే ఇదం సర్వం ఐతదాత్మ్యం ఏతత్ ఆత్మ యస్యతత్ ఏతదాత్మ ఏతదాత్మనో భావ ఐతదాత్మ్యం. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, నెక్లెస్ ఉందనుకోండి, నెక్లెస్ యొక్క ఆత్మ ఏమిటి? బంగారం. అవునండి. ఇప్పుడు కొండ ఉందనుకోండి, కొండ యొక్క ఆత్మ ఏమిటంటే రాయి అని చెప్పాల్సి ఉంటుంది కదా. రాయే కదా కొండ అంటే, స్టోనే కదా ఉడికే షేపు. ఆ స్టోన్కి వచ్చిన షేపుకి కొండ అని పేరు. ఏ బిగ్ హీప్ ఆఫ్ స్టోన్స్కి కొండ అని పేరు. కొండని మీరు పెట్టుకున్న పేరు. అక్కడ ఉన్నది బిగ్ బిగ్ స్టోన్, బిగ్ మాస్ ఆఫ్ స్టోన్స్. బట్ రియల్లీ స్పీక్ దట్స్ ఓకే. ఆ రిప్లై బాగానే ఉంది. బట్ ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్ ఏ లిటిల్ మోర్ క్లోజ్లీ, అది కొండని మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఘట జ్ఞానము లేకుండా ఘటం అనేది ఉండదు. దీనికి లాజిక్ ఎలా ఉంటుందంటే, ఘటము అని ఘటం చెప్తుందా మీరు చెప్తారా? మీరు చెప్తారు, అది చెప్పదు. అంటే మీ జ్ఞానము లేకుండా అది ఇండిపెండెంట్గా ఉన్నట్లయితే అది చెప్పాల్సి ఉంటుంది నేను ఘటము అని. అలా ఎప్పుడైనా ఎక్కడైనా అలాంటి పరిస్థితి ఎక్కడైనా ఉన్నట్టు విన్నారా మీరు? అది ఎప్పుడూ చెప్పదు. ఎవడో ఒకడు చెప్పాల్సిందే, ఎవడో ఒకడు ఇది ఘటము అనాల్సిందే ఎవడో ఒకడు. వాడు ఇండియా వాడవచ్చు, అమెరికా వాడవచ్చు, అలాస్కా వాడవచ్చు, అది చంద్రమండలం నుంచి వచ్చిన వాడవచ్చు, ఎవడో ఒకడు అనాలి ఇది ఘటము అని అనాలి. అంటే అర్థం ఏమిటి, ఎవడో ఒకడు దానిని తెలుసుకుని ఇది ఘటము అనాలి. అంతవరకు అలా పడు ఉంటుంది అది. కాబట్టి ఘటము అనేది ఘట జ్ఞానము కంటే భిన్నంగా ఉండదు. అర్థమైందండి పాయింట్. కాబట్టి జగత్ అన్నది జగత్తు యొక్క జ్ఞానమును విడిచిపెట్టి ఉండదు. అంచేతే మీరు నిద్రపోయినప్పుడు జగత్తు ఉండదు. నిద్ర జ్ఞానం లేదు కనుక, నిద్ర లేచిన తర్వాత మళ్ళీ మీ చైతన్యం ప్రకాశిస్తూ జ్ఞానం వచ్చిన తర్వాతనే జగత్తు వస్తుంది. కాబట్టి జగత్తు యొక్క సారమేమిటి ఇప్పుడు? మీ జ్ఞానము. ఆ ఎరుక జగత్తు యొక్క సారం. ఇదం సర్వం ఐతదాత్మ్యం. ఈ సకల జగత్తు కూడా ఆ ఎరుకయే స్వరూపముగా గలది. ఆ ఎరుక నీ స్వరూపం కూడా, అదియే నీవు అగుచున్నావు, తత్వమసి శ్వేతకేతో అని. కాబట్టి ఆ విధంగా తెలుసుకో అని, అది తెలుసుకోవడం గురించిన ఉపదేశం తప్ప చెయ్యడం గురించిన ఉపదేశం కాదు, భావించడానికి సంబంధించిన ఉపదేశము కాదు. అలాంటి ఉపదేశం కాదు అది. అది కేవలము తెలుసుకోవడానికి సంబంధించిన ఉపదేశం. ఓకే. కాబట్టి జ్ఞానమునకు సంబంధించిన ఉపదేశము. తత్సత్యం, అదియే సత్యము, ఆ ఎరుకయే సత్యము. బయట ఉన్న నామరూపాలు సత్యం కాదు. సో కొండ అంటే కొండ అనేది నామరూపాలు, అది సత్యం కాదు. కొండ యొక్క జ్ఞానమే సత్యం. జ్ఞానం అంటే ఎరుక, అదియే సత్యము, అదియే నీ ఆత్మ, తత్వమసి శ్వేతకేతో. తర్వాత బ్రహ్మ విదాప్నోతి పరం. బ్రహ్మను తెలుసుకున్నవాడు మోక్షమును పొందును. ఎందుకంటే పూర్వపక్షి అంటాడు, బ్రహ్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం అని గింజుకుంటున్నావు నువ్వు, బ్రహ్మజ్ఞానంలో పురుషార్థము లేదు అంటాడు. బ్రహ్మ సిద్ధ వస్తువు అనుకోండి, మీరు బ్రహ్మ అయి ఉన్నారు, సరే తెలిసింది. తెలియడం వల్ల మీకేం పురుషార్థం ఉండదు. పురుషార్థం కావాలంటే ఇంద్రుడికి హోమం చేయాలి, పుణ్యం సంపాదించాలి, మిమ్మల్ని స్వర్గంలో ఆయన అలౌ చేస్తాడు, అక్కడ పురుషార్థం ఉంటుంది. కానీ ఇప్పుడు గుడిసెలో కూర్చుని అహం బ్రహ్మ అంటే పురుషార్థమే ఉంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి 4 పద్యాలు చదివి ఆయన్ని పొగిడితే పురుషార్థం ఉంటుంది.
దీన్నే మీరు ఇంద్రలోకానికి అప్లై చేయండి. ఏదో యజ్ఞం ఏదో చేసి ఆయనకి నాలుగు హవిస్సులు సమర్పిస్తే ఆ పుణ్యంతో మిమ్మల్ని ఎలా చేస్తాడు, పురుషార్థం ఉంటుంది. అంతే తప్ప ఊరికే నేను బ్రహ్మను మూల కూర్చుని అదేదో బ్రహ్మజ్ఞానం అంటే దానివల్ల పురుషార్థం లేదు అని వాడు అన్నాడు, అది పూర్వపక్షం. కానీ ఆ దాని మీద గొడ్డలి పెట్టువంటి వాక్యం, ఎవడైతే తన స్వరూపమును బ్రహ్మగా తెలుసుకుంటాడో, తన స్వరూపమే బ్రహ్మ కదా, దాన్ని ఎవడైతే తెలుసుకుంటాడో వాడు ఈ పురుషార్థములన్నిటికంటే అతీతమైన పురుషార్థమును వాడు పొందును. వీడి పురుషార్థం ఏమిటి? పురుషార్థం అంటారు వీళ్ళు. ఏమిటి వీడి పురుషార్థం? డబ్బు కోరికలు, డబ్బు భోగాలు, ప్రాణం పోయాక స్వర్గం. వీడి ఆలోచన అంతకు మించి ఒక్క పిసరు పైకి వెళ్ళిందా? వీడు అక్కడే దాంట్లోనే పరిభ్రమిస్తూ ఉంటాడు. డబ్బు, భోగము, స్వర్గము, ఈ మూడు ధర్మార్థ కామ, ఈ మూడు పురుషార్థములకు అతీతమైన పరం మోక్ష పురుషార్థమును బ్రహ్మజ్ఞానము గలవాడు పొందును. వాడు పురుషార్థమే లేదని త్రోసిపుచ్చుట సుతరాము తగదు. ఇతి ప్రకృత్యా, అక్కడ తైత్రీయంలో బ్రహ్మ విదాప్నోతి పరమ అని మొదలుపెట్టి ఏమని చెప్పారు? తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మనః ఇతి సహస్రశః బ్రహ్మాత్మశబ్దయోః సామానాధికరణ్యాత్ ఏకార్థత్వమేవా ఇతి అవగమ్యతే. శంకరులు మంచి ప్రణాళిక ఒకటి వేశారు. కాబట్టి మీరు ఆ తైత్రీయం చూసుకోండి. అక్కడ బ్రహ్మ విదాప్నోతి పరమ్మను మొదలుపెట్టి ఆ బ్రహ్మయే ఆత్మ, తస్మాత్ వా ఏతస్మాత్ ఆత్మనః, ఆ ఈ ఆత్మ నుండి, ఆ అంటే బ్రహ్మశబ్దము చేత నిర్దేశించబడిన, ఈ అంటే అనుభవ గోచరమయ్యే ఆత్మ నుండి అని సామానాధికరణ్యం. తస్మాత్కి ఆత్మనః ఒకే విభక్తి, పంచమే విభక్తి. సో ఆ విధంగా ఒక చోట కాదు, సహస్రశ వేలాది సార్లు ఆ సామానాధికరణ్యం మనకు కనపడుతూ ఉంటుంది. సహ బ్రహ్మశబ్దానికి ఆత్మశబ్దానికి సహస్రశ సామానాధికరణ్యం. ఏ ఉపనిషత్తులోకి వెళ్ళినా తత్ సత్యం స ఆత్మ తత్వమసి తత్ త్వం అని మళ్ళీ సామానాధికరణ్యం. ఒకే విభక్తిలో ఉండడం, ఒకే విభక్తిలో ఉండడం అంటే అదే ఇది, ఇదే అది అని అర్థం. ఆ సామానాధికరణ్యము బట్టి ఏకార్థత్వం ఇది అవగమ్యతే. మీరు బ్రహ్మన్నా ఆత్మన్నా వస్తువు ఒక్కటియే, ఒక్కదాన్నే బ్రహ్మని అంటున్నారు, ఆత్మని అంటున్నారు అని మనకి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పుడు మార్జాలము అన్నా, బిడాలము అన్నా, పిల్లి అన్నా, క్యాట్ అన్నా ఒకటే, అన్నీ అదే అని మనకి స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మయే ఆత్మ అయినప్పుడు బ్రహ్మ ఆత్మను, ఆత్మయందు బ్రహ్మను సంపదుపాసన చేయటం కుదరదు. ఎందుకంటే సంపదుపాసనకి భేదం ఉండాలి, భేదం లేనిదే ఉపాసన ఉండదు. ఇక్కడ బ్రహ్మయే ఆత్మ అని నిర్ధారించబడుచున్నది కనుక బ్రహ్మయే ఆత్మ అని తెలుసుకోవడమే సంభవమవుతుంది తప్ప ఆత్మయందు బ్రహ్మను సంపదుపాసన అనేది సంభవము కాదు. కాబట్టి సంపదుపాసన పక్షాన్ని నిరాకరిస్తున్నారు. అర్థమైంది కదండి? ఇప్పుడు గణేష్ మహారాజు వచ్చి కూర్చుంటే ఈయన గణేష్ మహారాజు అని భావన చేయుము అనే ఉపాసన కుదరదు. గణేష్ కానిది ఉంటే గణేష్ అని భావన చేస్తారు. ఎప్పుడు కూడా ఉపాసన ఆ విధంగా ఉంటుంది. అదే అంటున్నారు ఆయన, అన్యస్య హి అన్యత్వే సంపత్క్రియతే నా ఏకత్వే అన్యత్వే అన్యస్య సంపత్ క్రియతే హి బికాజ్ అన్యత్వే అది వేరు ఇది వేరు అయినప్పుడు అన్యస్య ఏది వేరో దాని యొక్క సంపత్తుని చేస్తారు. సో లింగము ఇక్కడ కనపడే సాలగ్రామశిల వేరు, అంతటా వ్యాపించి ఉన్న విష్ణువు వేరు, భేదం ఉండాలి. ఇది అల్పమో అది అధికమో అనేది కూడా ఉపాసనలో భాగం. అప్పుడు అధికమును అల్పముపై ఆరోపించి భావన చేస్తారు, దాన్ని ఉపాసన అంటారు. ఇక్కడ ఆత్మ వేరు బ్రహ్మ వేరు కానే కాదు. ఏది ఆత్మయో అదే బ్రహ్మ, ఏది బ్రహ్మయో అదే ఆత్మ. ఇది ఊరికే శబ్దాంతరమే కానీ వస్త్వంతరము కాదు. ఇప్పుడు మార్జాలము బిడాలము అంటే ఎన్ని వస్తువులు ఉన్నాయి? అక్కడ
ఒకే వస్తువు ఉంది, శబ్దాలు రెండు మీరు వేసారే కానీ వస్తువు ఒక్కటే, అలాగే ఆత్మ బ్రహ్మ ఒక్కటియే. కాబట్టి సంపద ఉపాసన అన్నది ఆత్మపై బ్రహ్మను ఆరోపించుట అనే సంపద ఉపాసన కుదరదు. ఇదం సర్వం యదయమాత్మా ఇతి చ ప్రకృతస్యైవ ద్రష్టవ్యస్య ఆత్మనః ఏకత్వం దర్శయతి. ఇంకా బృహదారణ్యకంలోకి వస్తే ఇదం సర్వం యత్ అయం ఆత్మ, ఈ సర్వం ఏదైతే కలదో ఇది ఆత్మయే. అంటే మీరు దాని మెథడ్ ఏమిటంటే, పాత్ ఏమిటంటే, ఈ సర్వం అని మీరు ఏదైతే అంటున్నారో దట్ ఈస్ మియర్లీ ది మోడిఫికేషన్ ఆఫ్ కాన్షియస్నెస్ ఓన్లీ. కాన్షియస్నెస్ మోడిఫికేషన్ తప్పించి అక్కడ ఏమీ లేదు, అంతకంటే వేరే ఏమీ లేదు. ఎవడో ఫోన్ చేస్తాడు, ఫోన్ చేస్తే మీరు సుఖాన్ని పొందుతారు, అంటే మీ కాన్షియస్నెస్ మోడిఫికేషనే కదా, అంతకంటే ఏముంది అక్కడ. వాడు చెప్పిన మాట విని మీ కాన్షియస్నెస్ మోడిఫై అయింది, దానికి సుఖమని పేరు. జనరల్గా ఫోన్ వచ్చిందంటే ఏదో ఏదో పెడతాడు వాడు, దుఃఖం మనస్సుకి దుఃఖం కలుగుతుంది. ఈ దుఃఖం ఎక్కడి నుంచి వచ్చింది, టెలిఫోన్ వైర్లోంచి మీ చెవిలోంచి వచ్చిందా? టెలిఫోన్ వైర్లు కూడా లేవు ఈ మధ్యకాలంలో, అంతా సెల్లు వచ్చేసాయి. అది కూడా కాన్షియస్నెస్ మోడిఫికేషనే. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్ మోడిఫికేషన్. ఇదం సర్వం యత్, ఆ కాన్షియస్నెస్ యొక్క సారం ఏమిటి, ఆత్మ. ఇదం సర్వం యదయం ఆత్మ అని మనకి కనపడుతోంది కాబట్టి అని చెప్పి ఆ ఆత్మనే తర్వాత ఏముంటుందంటే ఆత్మావారే ద్రష్టవ్య అని ఉంటుంది బృహదారణ్యకంలో. అది 2-4 మైత్రేయీ బ్రాహ్మణంలో ఆ ఆత్మని మీరు తెలుసుకోండి అని చెప్పారు. అంటే ఏ ఆత్మ అయితే సర్వమై ఉన్నదో ఆత్మని తెలుసుకోమని చెప్పారు. అంటే ఏ ఆత్మ అయితే సర్వమై ఉన్నదో అంటే అదే బ్రహ్మ అవుతుంది. సర్వం కల్విదం బ్రహ్మ, బ్రహ్మకి ఆత్మకి భేదమేం లేదు. కాబట్టి ఆ విధంగా ఏకత్వమును చెప్పారు. కాబట్టి ఏకత్వాన్ని తెలుసుకోవడంలో పురుషార్థము తప్ప ఇక్కడ ఉపాసన అనేది ఏమీ లేదు. తస్మాత్ నా ఆత్మన బ్రహ్మత్వ సంపదుపపత్తి. కాబట్టి అక్కడ ఆత్మ ఉంది, ఈ ఆత్మ అల్పము, అది దాస, దానిపై బ్రహ్మత్వాన్ని వేసుకో, అహం బ్రహ్మాస్మి అని 4 అనుకో అని అలా కాదు. దాన్ని సంపద ఉపాసన అంటారు. కాబట్టి వేరువేరు అయితేనే సంపద ఉపాసనలు కుదురుతాయి. ఏకత్వమునందు సంపద ఉపాసన అనేది పొసగనే పొసగదు. కాబట్టి బ్రహ్మోపదేశాన్ని, అంటే నీవు బ్రహ్మవు అని చెప్పే ఉపదేశాన్ని ఈ విధంగా ఉపాసనాపరంగా వ్యాఖ్యానించడం తప్పు. ప్రభాకర మిశ్రుడు అలాగే వ్యాఖ్యానించాడు. కుమారుల భట్టు అయితే మరీ ఫెనటికల్, అసలు ఉపాసనను కూడా ఒప్పుకోడు. ఈ ఊషర క్షేత్రానికి ఏదో నేను ఏదో గతి చూపిస్తానని, ఎందుకంటే ఇదంతా కలిపి నా 1000 పేజీల పుస్తకంలో 10 పేజీలు అన్నట్టుగా ఉంటుంది ఈ ఊషర క్షేత్రం. పైగా ఆయన దృష్టాంతం ఎలా చెప్పాడు, మీరు ఇక్కడి నుంచి రైలు ఎక్కి గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్తున్నారనుకోండి, వెళ్తుంటే మీకు మంచి పొలాలు, అడవులు, పొలములు, క్షేత్రములు అవన్నీ కనపడతాయి. వరి పొలములు, కొబ్బరి తోటలు, అరటి తోటలు అన్నీ కనపడతాయి. ఆ తర్వాత ఇంకేమొస్తుంది, ఇంకా ఇసుక ప్రారంభం అవుతుంది. సముద్రం దగ్గరికి వెళ్తుంటే ఇసుక ప్రారంభం అవుతుంది. ఆ ఇసుకలో కొద్ది ఏదో గడ్డి, గాదము, 4 కొబ్బరి చెట్లు, 4 కొబ్బరికాయలు కొద్దో గొప్ప దొరుకుతాయి. ఇంకా ఆ తర్వాత వెళ్తే ఏమొస్తుంది అక్కడ, ఇంకా ఊషర క్షేత్రం వస్తుంది, ఇంకేం ఉండదు అక్కడ. అలాగే ఈ వేదంలో కూడా మీరు విషయత్వోర్జేత్వ వాయవస్థో పాయవస్థని మొదలుపెట్టి వెళ్తుంటే అలా కర్మలు, అగ్నిష్టోమం, దర్శపూర్ణమాసలు, అతిరాత్రం, అప్తూర్యామం, అలా కర్మలు వస్తూ ఉంటాయి. ఆ ఉపాసనలన్నీ వస్తూ ఉంటాయి. ఇంకా మంచివన్నీ అయిపోయాయి, ఇంకా ఆఖరికి వచ్చేసాం, అప్పుడు ఊషర క్షేత్రం ఒకటి పడుతుంది. అదేమిటంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటూ ఆ ఊషర క్షేత్రం అలా చెప్పాడు ఆయన. దీంట్లో ఫలమే ఉండదు. ఊషర క్షేత్రంలో ఫలమే ఉంటుంది. ఇప్పుడు మేము ప్రభుత్వం వారు 2 ఎకరముల భూమి ఇచ్చారని ఊషర క్షేత్రం ఇచ్చారనుకోండి, వాడు ఏం చేసుకుంటాడు, రియల్ ఎస్టేట్కి ఉపయోగపడాలి తప్ప ఫలమేమీ దానికి ఉండదు. అలా చెప్పారు ఎవళ్ళు, కుమారుల భట్టు అలా చెప్పాడు. ఈయన కొంత నయం, ఈ ప్రభాకర మిశ్రుడు ఉపాసన. ఇక్కడ ఉపాసన ఏమీ లేదు, ఇక్కడ తెలుసుకుంటే పురుషార్థము.
కాబట్టి బ్రహ్మోపదేశము వ్యర్థమైపోతుంది. ఏమిటి జ్ఞానం అనేది ఏది లేదంటే బ్రహ్మోపదేశము వ్యర్థమగును. వ్యర్థం కాకుండా దానికి మరో పర్పస్ చూపిద్దాంలేండి అంటున్నాడు. దానికి మరో పర్పస్ చూపిస్తాం, వ్యర్థం కాదనకుండా వ్యర్థం కానివ్వలేము కానివ్వము అని అన్నారనుకోండి, అలా అది కూడా కరెక్ట్ కాదంటున్నారు. నచాపి అన్యత్ ప్రయోజనం బ్రహ్మోపదేశస్య గమ్యతే. ఏమన్నా బ్రహ్మోపదేశానికి తన యొక్క బ్రహ్మత్వమును తెలియట తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు. అసలు ఇది ఇవన్నీ క్రిటికల్ ఎలిమెంట్స్. అండ్ ఐ సీట్ ఎన్ టైమ్స్. ఏమిటి జనులు పాఠం చెప్పేవాడు మిస్ అయిపోతాడు, పాఠం చదివేవాడు మిస్ అయిపోతాడు. క్రిటికల్ ఎలిమెంట్స్ని మిస్ అయిపోయి మీరు మొత్తం పాఠం అంతా చదివేసేసి పండితులు అయిపోతే ఏం పాండిత్యమది. ఇక్కడ క్రిటికల్ ఎలిమెంట్ ఏమిటంటే బ్రహ్మజ్ఞానంలో టైం ఉండదు. అసలు ముందు అక్కడే ఆదిలోనే హంసపాదు పడిపోతుంది. వీడు ఏమనుకుంటాడు, 5 ఏళ్ల తర్వాత నాకు బ్రహ్మజ్ఞానం వస్తుందంటాడు. బ్రహ్మజ్ఞానంలో టైం ఉండదు. నువ్వు టైం అంటున్నంతసేపు బ్రహ్మజ్ఞానం ఉండదు. అంచేతనే ఆత్మస్వరూపాన్ని ఆత్మస్వరూప నిష్టకి మీరు ఈ యాస్ట్రాలజీని ముడిపెట్టి కూర్చోటము, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ పాసిబుల్ కాంట్రడిక్షన్స్. ఎందుకంటే యాస్ట్రాలజీలో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ టైం, కాలము. ఆల్ టైం. యు బికమ్ ఎ స్లేవ్ టు ది టైం. ఇంకా వేదాంతం అంటే ఇట్ ఈస్ టైమ్లెస్ రియాలిటీ. టైముని మీరు అన్లెస్ యు డిచ్ ద టైమ్, యూ కెనాట్ నో ది ట్రూత్. కాబట్టి ఎప్పుడో రేపు తెలుస్తుంది అని వీడు అన్నాడంటే హీ మిస్డ్ ది హోల్ పాయింట్, నెంబర్ వన్. నెంబర్ టూ, మనిషి ఈజ్ ఎ స్లేవ్ టు టైం. అందుకోసం నేను అంత ఎంఫటిక్గా చెప్పాను. నెంబర్ టూ ఏమిటంటే, రివార్డ్ కనుక మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే యూ మిస్ ది హోల్ బస్ అగైన్. ఇక్కడ రివార్డే ఉండదు. ఎందుకో తెలుసిన, రివార్డ్ ఉండాలంటే సమ్ ఎడిషనల్ ఎఫర్ట్ ఉంటేనే రివార్డ్. ఇక్కడ ఏముంది, మీరు ఇది ఘటమైనప్పుడు ఘటమని తెలుసుకున్నట్టుగా వీడు ఆ బ్రహ్మస్వరూపుడే ఉంటాడు, అది తెలుసుకుంటాడు. అహం బ్రహ్మ అని తెలుసుకుంటాడు. వాడు తెలుసుకున్నది ఏమీ కొత్త విషయమేం కాదు. వాట్ హీ ఈజ్ హీ నోస్ దాట్. రివార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఏదై ఉన్నానో అది తెలుసుకుంటే నేనెవరో నాకు తెలుస్తుంది తప్ప రివార్డ్ ఎక్కడి నుంచి వస్తుంది? రివార్డ్ రావాలంటే కర్మ చేయాలి, ఉపాసన చేయాలి. జ్ఞానంలో రివార్డ్ ఉండదు. అన్లెస్ యు సే జ్ఞానం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రివార్డ్ అని అలాగ మీరు చెప్తే పర్వాలేదు, అది తెలియడమే నాకు రివార్డు అని మీరు అంటే మీరు గాడ్ బ్లెస్ యూ, మీకు వేరే రివార్డ్ ఉండదు. అంచేతను ఇక్కడ బ్రహ్మోపదేశమునకు వేరే ప్రయోజనమే ఉండదు. తాను బ్రహ్మని తెలియడం తప్పిస్తే వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. సరే నేను బ్రహ్మనయ్యా, నేను బ్రహ్మని, ఇప్పుడు నేను బ్రహ్మనని తెలిసింది, ఏమంటావు? ఏమీ లేదు, ఇంకా ఎందుకు ఏమీ లేదు. నేను పుల్లన్నని, నేను పుల్లన్నని నాకు తెలిసింది, ఏమైంది ఇప్పుడు? ఏమీ అవ్వదు. అంతే, ఏమీ అవ్వదు. యు డోంట్ గెట్ ఎనీ రివార్డ్ ఫర్ ఇట్. కాబట్టి బ్రహ్మోపదేశమునకు తాను బ్రహ్మని తెలియడం తప్పిస్తే వేరే ప్రయోజనం ఏమీ ఉండదు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, అది ఆ మాట ఉండకం అలాగే చెప్తోంది. తర్వాత అభయం వై జనక ప్రాప్తోసి, అంటే జనకుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు. ఏ బ్రహ్మ, ఏ జనక, నీకు బ్రహ్మజ్ఞానం కలిగింది, నీకేం లభించిందో తెలుసునా? నువ్వు భయరహితుడకు బ్రహ్మయ్య ఉన్నావు, ఆ భయరహితమైన బ్రహ్మయ్య నీకు దొరికింది. అభయం వై జనక ప్రాప్తసి. జనకుడు ఈ యాజ్ఞవల్క్యుడి దగ్గర కూర్చుని ఇంత వేదాంతం అధ్యయనం చేసి నాకు తెలిసింది అంటే ఈయన అంటాడు నువ్వు పొందినావు. ఏమిటి పొందాడు? భయరహితమైన బ్రహ్మను పొందాడు. అంతకుముందు తాను ఏమిటి? భయరహితమైన బ్రహ్మ. కాబట్టి ఏమీ పొందలేదన్నమాట. అదనంగా పొందిందేమీ లేదు, రివార్డ్ ఏమీ లేదు. అన్లెస్ యు సే దట్ ఫియర్లెస్నెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ రివార్డ్. ఫియర్లెస్నెస్ అన్నది మీ స్వరూపం. అది
అది బయట నుంచి ఏమీ రాలేదు, అక్కడ కొత్తగా వచ్చింది ఏం లేదు. యు ఆర్ ఎసెన్షియల్లీ ఫియర్లెస్ అండ్ నౌ యు ఆర్ ఫియర్లెస్. సో వాట్ ఈజ్ ఇట్ దట్ యు హ్యావ్ గెయిన్డ్? నథింగ్. దెర్ ఈజ్ నో గెయిన్ అట్ ఆల్. అంచేతనే గెయిన్, అంచేతనే శ్రీకృష్ణుడు ఏమని చెప్తాడు, కర్మఫలాన్ని విడిచిపెట్టుకుంటాడు. కర్మఫలాన్ని విడిచిపెట్టి వీడికి గోరుముద్దలు తినిపించినట్టుగా, అరే కర్మఫలాన్ని విడిచిపెట్టరా, దానివల్ల ఏమవుతుంది, రివార్డు దృష్టి పోతుంది, రివార్డు దృష్టి పోతుంది. కర్మఫల త్యాగ, త్యాగా శాంతిరనంతరం. ఆ రివార్డు దృష్టిలో ఉన్నంతకాలం నువ్వు టెన్షన్లో పడిపోతావు, స్ట్రెస్డ్ అవుట్ అయిపోతావు. రివార్డు వచ్చినా దుఃఖమే, రాకున్నా దుఃఖమే. రివార్డు దృష్టి వదిలిపెట్టు. రివార్డు దృష్టి వదిలిపెట్టేస్తే ఏమైపోతాడో తెలుసిన, వీడు బ్రహ్మ అయిపోతాడు. అందుకోసం కర్మఫల త్యాగాన్ని అంత గొప్పగా చెప్పారు. ఎందుకంటే మనిషికి రివార్డు కావాలి. మనిషి ఇప్పుడు ఈ కుక్కకి ఇలా విసిరితే అది పరిగెత్తుకు తీసుకొస్తుంది. ఎందుకని, అది పరిగెత్తుకు తీసుకొచ్చినప్పుడల్లా వీడు దానికి ఒక చాక్లెటో ఏదో ఇస్తాడు, దానికి ఏదో తినే పదార్థం ఏదో ఇస్తాడు, దానికి రివార్డ్ ఇస్తాడు. అందుకోసం పరిగెత్తుకు తీసుకొస్తుంది. ఏదో చెప్పారు దృష్టాంతం. ఈ మనిషి అంతకంటే బెటర్ ఏమీ కాదు. వీడికి రివార్డ్ కావాలి. ఆ రివార్డు కావాలని అనుకుంటున్నంతసేపు వీడు బ్రహ్మజ్ఞానానికి అర్హుడు కాదు. అంచేతనే ముందు రివార్డు దృష్టి నువ్వు విడిచిపెడితేనే నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. నిష్కామంగా కామనా తృష్ణ లేకుండా, ఫలతృష్ణ లేకుండా పని చేయడం అనేది అభ్యాసం చేయాలి. అందుకోసం అలా చెప్పారు. దాన్ని కూడా రివార్డు లేకుండా పని మేము ఎలా చేస్తామో అని దాన్ని కూడా డిస్టార్ట్ చేసేసి దాన్ని కూడా పక్కదారి పట్టించేస్తే ఇంకా దానికి మనం ఏం చేస్తాం? అసలు ఈ రివార్డు, కర్మ, కర్మఫలము, దీని మీద నేను ట్రేటైజ్ ఒకటి తయారు చేశాను. అది భవిష్యత్తులో ఎప్పుడో బయట పడుతుంది. అప్పుడు దాంట్లో దీన్ని చాలా కూలంకషంగా చర్చించటం అనే ఒక ప్రయత్నం జరిగినది. సమ్ టైమ్ ఇట్ విల్ కమ్ అవుట్. సో ఇంగ్లీష్లో ఉంది, చూద్దాము. సో కనుక అభయ ఇక్కడ ప్రయోజనమే ఉండదు, బ్రహ్మోపదేశానికి ప్రయోజనమే ఉండదు. అభయం హి వై బ్రహ్మ భవతి. వీడు బ్రహ్మ అవుతాడు. ఏం బ్రహ్మ అవుతాడు? అభయ బ్రహ్మ అవుతాడు. అంతకుముందు వాడు అభయ బ్రహ్మగానే అయి ఉన్నాడు. ఇది చ తదాపత్తిశ్రవణాత్ తత్ అవుతాడండి. తత్ అయి ఉన్నాడు, తత్ అవుతాడు. సంపత్తి లేదు ఇక్కడ, తదాపత్తియే గలదు. సంపత్తిశ్చేత్ తదాపత్తిర్న స్యాత్. సంపత్తి అనుకోండి, అహం బ్రహ్మాస్మి ఉపాసన అనుకోండి, మీరు మీరుగానే ఉంటారు, బ్రహ్మ బ్రహ్మగానే ఉంటుంది. వెళ్ళి బ్రహ్మ అయిపోవడం అనేది ఉండదు. సంపత్తిలో బ్రహ్మభావం అనేది ఉండదు. సంపత్తిలో తదాపత్తి ఉండదు. ఇప్పుడు మీరు రామ, మీరు ఇంద్రుడికి పూజ చేశారనుకోండి, మీరు ఇంద్రుడు అయిపోరు. విష్ణువుకి పూజ చేస్తే విష్ణువు అయిపోరు, కృష్ణుడికి పూజ చేస్తే కృష్ణుడు అయిపోరు. సంపత్తే ఉంటుంది, తదాపత్తి ఉండదు. కానీ బ్రహ్మజ్ఞానమునందు తదాపత్తి ఉన్నది, కాబట్టి సంపత్తి కాదు. నహి అన్యస్య అన్యభావ ఉపపద్యతే. ఏమంటే బ్రహ్మ కానివాడు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనుకుని సంపద ఉపాసన చేసి బ్రహ్మగును అనేది చాలా తప్పు మాట. ఎందుకంటే బ్రహ్మ కానివాడు తలకిందులుగా తపస్సు చేసినా అహం బ్రహ్మాస్మి అని కోటిసార్లు అన్నా కూడా వాడు బ్రహ్మవడు. అన్యము అన్యము అవదు. అది బ్రహ్మ కంటే భిన్నంగా లేనివాడు, ఆ సంగతి తెలియక నేను అబ్రహ్మను అనుకున్నవాడు, ఆ సంగతి తెలుసుకుని బ్రహ్మనవడం మాత్రమే సంభవమగును. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనే వచనమును ఉపాసనా రూపంగా, ఇదంతా కూడా ప్రభాకర మత ఖండనమే. ఇది ఆల్ ఆఫ్ దిస్ ఈజ్ ప్రభాకర మత ఖండనము. ఉపాసనగా చెప్పేటువంటి ప్రయత్నము తప్పు. ఇది జ్ఞానము మాత్రమే. ఈ జ్ఞానము వలన మీరు మోక్షమును పొందవచ్చు. చాలా ప్రాక్టికల్ కూడా. అహం బ్రహ్మాస్మి అని ఆ ఎనానిమస్, బ్రహ్మ అంటే అన్నోన్ అండ్ అన్నోయబుల్, దట్ ఈస్ ది ఎనానిమస్. ఆ ఎనానిమస్ రూపంగా వీడు నిలిచి ఉన్నట్లయితే తన హీ కమ్స్ ఇన్ టు టచ్ విత్ ద వస్తు. ఓం పూర్ణమిదం పూర్ణమిదం.